మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది క్లాస్లో నేను షేర్ చేస్తాను. మరి ఈరోజు మన టైం అందరూ ఎప్పటి నుంచో 8:30 అవ్వగానే ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు. నక్షత్ర మిత్రులు మర్కోబ మెడిటేషన్ ఎప్పుడా 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 అని చెప్పి, మరి ఆ టైం ఆల్రెడీ అయ్యి అప్పుడే 5 మినిట్స్ అవుతుంది. ఇక ఈలోగా మంచి విజయరామ రెడ్డి గారు మంచి పాట పెట్టడంతో ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయాం అందరూను. అందులోంచి బయటపడడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది, అయినా కూడా చాలా మంచి క్లాస్ రెడీగా ఉంది కాబట్టి మనం అందులోకి వెళ్దాము. మరి వీటన్నిటికన్నా ముందుగా మరి మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రేశి గారికి, స్వర్ణమాల పత్రియమ్మకు వేల కోట్ల ఆత్మ ప్రణామాలతో ఈ సెషన్ మొదలు పెట్టుకుందాము. ఈ సెషన్ మొదలు పెట్టుకోవడానికి మీ అందరి తరపు నుంచి, నా తరపు నుంచి హరికృష్ణ గారికి ఒక్కసారి ఆహ్వానించుకుంటూ, సార్ నమస్తే. సార్ ప్లీజ్ అన్మ్యూట్ సార్. లాక్ ఆల్. Thank you very much, my dear friends. And మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు మీ పూర్ణాత్మలకు నా హృదయపూర్వకమైన నమస్కారం. మరి ప్లైడియన్స్ అందరికి, అలాగే ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్ కి, మరి యాంజలిక్ కింగ్డమ్ కి, ఆర్కేంజల్స్ అందరికి, గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ కి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ ఈ క్లాస్ ప్రారంభిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి నిన్న మనము కాంతి భాష గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాం. మరి భూమి మీద ఎన్నో భాషలు ఉన్నట్లుగానే విశ్వంలో కూడా ఎన్నో భాషలు ఉన్నాయి. మరి అయితే ఒక మూలమైన భాష ఒకటి ఉంది, అదే కాంతి భాష, విశ్వ భాష అని కూడా పిలువబడుతుంటుంది. అయితే ఇది ఎన్నో రకాలుగా ప్రదర్శించబడుతుంటుంది, కొన్ని చిత్ర మాలికల రూపంలో, కొంత భాష రూపంలో. విశ్వభాష, ఫర్ ఎగ్జాంపుల్ మయాస్మియా, యానోనియా, యాసింటి, ఈ పదాలతో మనము మరి విశ్వభాష అనేది శబ్దము ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. మయాస్మియా, యానోనియా, యాసింటి, ఇది మన నక్షత్ర లోకాలు అనే మరి పుస్తకం ద్వారా పైనుంచి కిందకు వచ్చిన ఒక అద్భుతమైన కాంతి భాషకి సంబంధించిన పదం. ఇలాగే కాంతి భాషని చాలా మంది జీవితాల్లో యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఎంతెంతగా మనుషులు మరి సాధన చేస్తూ ఉంటారు, మరి కాంతి భాష ద్వారా ఈ భూమండలాన్ని పరివర్తితం చేయడానికి సమస్త మానవ జాతి పట్ల మరి ఒక ప్రేమతో వాళ్ళ చైతన్యంలో మార్పు తీసుకురావడానికి ఈ కాంతి భాషని భూమి మీద పంచడానికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది వాళ్ళ అంతరంలో నిక్షిప్తమై ఉంది ఈ కాంతి భాష. మరి మొదటిగా జూడి సటోరీకి మొదటిగా కాంతి భాష అనేది యాక్టివేట్ అయింది, విశ్వభాష తనలోంచి. కానీ అప్పటికే ఆవిడ ఎప్పుడైతే స్టేజ్ మీద ఈ విషయాన్ని నలుగురు ముందు ప్రదర్శించారో, కానీ అప్పటికే ఆల్రెడీ అది ఎంతో మందికి జాగ్రత్తమై ఉంది. కాకపోతే బయటకు చెప్పుకుంటే అది ఎవరు నమ్మరు అని ఇబ్బంది పడుతూ చాలా మంది అదేంటో అర్థం కాక అలా ఉండిపోయారు. కానీ ఎప్పుడైతే జూడి సటోరీ తన కాంతి భాష ద్వారా, విశ్వభాష ద్వారా మాట్లాడటం మొదలు పెట్టారు, లైట్ లాంగ్వేజ్, సో అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా అంతకు ముందు వాళ్ళు ఏదైతే లైట్ లాంగ్వేజ్ ఇళ్లలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళంతటి వాళ్ళ లోపల నుంచి అలా బయటకు వచ్చేస్తూ ఉండేది వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు. మరి ఆ యొక్క స్థితిని వాళ్ళు అర్థం చేసుకొని ఆ తర్వాత నుంచి మరి జూడి సటోరీతో పాటు వాళ్ళు కూడా లైట్ లాంగ్వేజ్ డెవలప్ చేసుకున్నారు. అలాగే అందరూ కూడా భారతదేశంలో కూడా ఎంతో మందికి లైట్ లాంగ్వేజ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఈ సమయంలో. సో కొందరు ఉన్నారు ఆల్రెడీ. సో మీ అందరికీ కూడా చెప్పలేము మీ లోపల నుంచి ఒక లైట్ లాంగ్వేజ్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది.
సో అలాగే కాంతి భాష అనేది చిత్రమాలికల రూపంలో కూడా వస్తుంది అని మనకి మాస్టర్లు నిన్న క్లాస్ లో మనకి తెలియజేశారు క్లైడియన్స్ సో ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఒక ఒక సాంకేతిక లిపితో అర్థం కాని విధంగా ఒక జియోమెట్రికల్ సింబల్స్ అనేవి భూమి మీద మరి పంట పొలాల మీద 100 ఎకరాల విస్తీర్ణంలో 500 ఎకరాల విస్తీర్ణంలో క్రాప్ సర్కిల్స్ అనే పేరుతో మనం పంట పొలాల మీద చూస్తున్నాము సో దాని గురించి ఎంతో చక్కగా వివరించారు మాస్టర్ నిన్న ప్లైడియన్స్ సో అవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఈ భూమి మీదకి అంటే కేవలం భూమి మీద ఒక గొప్ప పరివర్తన జరుగుతుంది కాబట్టి మరి మానవ చరిత్రలోనే ఇలాంటి పరివర్తన ఎప్పుడు జరగలేదు మరి ఇలాంటి పరివర్తనని మరి మనందరం కోరుకున్నాం ఒకప్పుడు అదే పరివర్తన ఇప్పుడు ప్రారంభమైంది సో క్రాప్ సర్కిల్స్ ఈరోజు ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతున్నాయి మరి రోజు రోజుకు ఒక కొత్త క్రాప్ సర్కిల్ పడుతూనే ఉంది ఇది గత 10 ఏళ్లుగా నేను గమనిస్తూనే ఉన్నాను ఈ మధ్య కాలంలో మరింత విరివిగా మరి అన్ని దేశాల్లోనూ ఇవి ఏర్పడుతున్నాయి అంటే భూమి యొక్క చైతన్యాన్ని పెంచే క్రమంలో ఇవి వస్తున్నాయని ప్లైడియన్స్ మనకి తెలియజేస్తున్నారు మరి ఎంతో మంది అవతార పురుషులు కూడా గొప్ప గొప్ప గురువులు కూడా మరి ఈ సమయంలో భూమి వాతావరణంలోకి ప్రవేశించారు మరి కొందరు ఆస్ట్రల్ గా ఉండి వర్క్ చేస్తే మరి కొంతమంది మానవ దేహంతో ఉండి వర్క్ చేస్తున్నారు గురువులు మరి అలాంటి గురువులందరూ మన మధ్య ఉండి కూడా మనం వారిని ఉపయోగించుకొని జ్ఞానాన్ని పొంది మరి భూమాతకి సహాయం చేయకపోతే గనక మనకి ఈ జన్మ కారణం అనేది నెరవేరదు సో కాబట్టి మరి ఇంత చక్కటి గురువులు గొప్ప గొప్ప అవతార పురుషులు ఈ సమయంలో భూమి మీద ఉన్నారు కనుక మనందరం వారి యొక్క సహాయ సహకారాలని స్వీకరిద్దాం అసలు మానవ జాతిలో ఉన్న అమాయకమైన దురదృష్టకరమైన విషయం ఏంటంటే సహాయం అనేది ఒకటి అందుతుంది అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు సహాయం ఉంది మిత్రులారా మీ అందరికీ మీరు ధ్యానం చేస్తే కదా మీకు సహాయం ఉందా లేదా అన్నది తెలిసేది సో కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ధ్యానం చేయాలి సో ఎవరైతే ప్రారంభిస్తున్నారో ఎవరైతే ఆల్రెడీ కొంత దూరం వచ్చినప్పటికీ వాళ్ళకి విషయాలు అర్థం కాక ఏంటి అసలు ఈ ప్రయాణం మాకు అర్థం కావట్లేదు అన్న వాళ్ళు కూడా మరి ధ్యానాన్ని చక్కగా ఆచరించండి సవ్యంగా ఇకపై ఒక విశ్వాసంతో నమ్మకంతో ప్లైడియన్స్ మీతోటే ఉన్నారని వారిని ప్రేమతో ఆహ్వానించి ఆర్క్టూరియన్స్ ని ప్రేమతో ఆహ్వానించి ఏంజల్స్ ని ప్రేమతో ఆహ్వానించి మీ పూర్ణాత్మల్ని కూడా మరి ఆహ్వానించి మీరు స్టార్ట్ చేయొచ్చు సో ప్రతిసారి మీరు సహాయం అడగాలండి ఈ సమయంలో సహాయం ఉంది ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్ ఉంది ప్లైడియన్స్ ఉన్నారు అడగాలి అంతే బైబిల్లో కూడా చెప్పబడింది అడగండి ఇవ్వబడుతుంది అంటే ఏంటి అడగడం అనేది ఎప్పుడు సంభవిస్తుంది అంటే ఒక వ్యక్తి సహాయం నాకు లభిస్తుంది అని గాఢంగా నమ్మినప్పుడు అతను తప్పకుండా అడుగుతాడు మనుషులందరూ గుళ్ళల్లో అడుగుతున్నారు కానీ ధ్యానంలో అడగాలి గుళ్ళల్లో అడిగినప్పుడు ఎటువంటి ఉపయోగం ఉండదు మిత్రులారా ధ్యానంలో అడిగితే మీకు సహాయం అందుతుంది తప్పకుండా అందుతుంది పైగా మీరు గుళ్ళల్లో అడిగేది భౌతికమైన విషయాలు మాత్రమే కానీ ధ్యానంలో అడిగేది దివ్యలోకపు సమాచారాన్ని అడుగుతారు ధ్యానానికి సంబంధించిన సమాచారాన్ని అడుగుతారు ఆత్మ జ్ఞానాన్ని మీరు అడుగుతారు ఈ జన్మ కారణానికి అనుగుణంగా నేను పనిచేయాలనుకుంటారు సో కాబట్టి సో ధ్యానంలోనే అడగండి ఇప్పటి వరకు బయట అడిగాం మనం ఇక నుంచి లోపల అడగటం ప్రారంభిద్దాం సహాయం తప్పకుండా అందుతుంది ఎందుకంటే మీరు లోపల ఏదైతే అడుగుతారో అది అన్ని డైమెన్షన్స్ కి కనెక్ట్ అయ్యింది మీ లోపల సో మీ అంతర్ ప్రయాణం అనేది మీ అంతరంగము అని దేన్నైతే అంటామో అది అందులో అన్ని డైమెన్షన్స్ ఉన్నాయి మరి అన్ని లోకాల మాస్టర్లు మీ అంతరంగం ద్వారా మీతో కనెక్ట్ అవుతారు సో కాబట్టి మీరు అడగండి తప్పకుండా మీకు సహాయం అందుతుంది
मरी क्रॉप सर्किल्स निन्ना चूसा मन भूमि मीद मरी वाटन्नितिनी मन अर्थं चेसुकोवाली एक्चुअली क्रॉप सर्किल्स ఒకసారి చూపించండి మేడం రమణి మేడం చూపిస్తా సార్ చూపిస్తా సీ మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా క్రాప్ సర్కిల్స్ అనేవి మరి ఎన్ని రకాలుగా ఎన్ని సింబల్స్ తో మీకు ఇక్కడ చూపించబడుతున్నాయి చూడండి ఇవన్నీ ఇప్పుడు ఈ సింబల్ ఒకదానితో ఒకటి భిన్నంగా మార్కెటింగ్ సింబల్ అనలీ పింక్ అనలీ బ్లూ సో ఈ సింబల్స్ మరి వివిధ లోకాలకు సంబంధించిన జియోమెట్రీకి సంబంధించిన సింబల్స్ ప్రతి సింబల్ కి తనకంటూ ఒక సర్టెన్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ పర్టిక్యులర్ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ అన్నమాట ప్రతి గ్రహానికి చైతన్య పరిణామంలో భాగంగా అది ఉన్నత లోకానికి అంటే ఉన్నత చైతన్యానికి దగ్గరగా అవడానికి అది ఉన్నత లోకాలకు ప్రవేశించడానికి అంటే ఉన్నత లోకాల్లో అది ఒక భాగంగా మారడానికి అంటే ఇప్పుడు ఒక భూమి అనే గ్రహం ఉంది కేవలం మూడవ పరిధికి సంబంధించిన గ్రహం మాత్రమే కానీ మరి ఈ గ్రహం ఐదవ పరిధి గ్రహాల లిస్ట్ లో జాయిన్ అవ్వాలంటే మరి విశ్వ ప్రభుత్వం లోపల ఉండి కూడా మరి వాటి పరిపాలనకి ఇది నోచుకోవాలంటే పరిపూర్ణంగా అంటే స్వయంగా వాళ్ళు నేరుగా వచ్చి భూమితో డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి వచ్చి మాట్లాడే విధంగా మారాలన్నా మరి ఆ విశ్వంలో ఉన్న అన్ని లోకాలతో కలిసిపోవాలన్నా తప్పనిసరిగా భూమికి ఒక చైతన్య స్థాయి అనేది అవసరం అవుతుంది కానీ ప్రస్తుతం భూమి మీద ఉన్న చైతన్య స్థాయి పెరగాలంటే తప్పనిసరిగా ఇవన్నీ ఏవైతే ఈ యొక్క ఎనర్జీ సింబల్స్ ఉన్నాయో మరి యూనివర్స్ లోని రకరకాల జియోమెట్రికల్ సింబల్స్ మరి విత్ నాలెడ్జ్ అన్నమాట విజ్డమ్ అలాంటి విజ్డమ్ తోటి జ్ఞానంతో అంటే సమాచారము అంటేనే గుర్తుపెట్టుకోండి కాంతి భాష అంటే దాని నిండా జ్ఞానం నిక్షిప్తమై ఉంటుంది మరి అలా జ్ఞానం అనేది ఈ విధంగా సింబల్స్ రూపంలో భూమి మీదకి వస్తుంది సమయం మరి ఈ అనంతమైన జ్ఞానము మరి సింబల్స్ రూపంలో క్రాప్ సర్కిల్స్ రూపంలో ఇలా భూమి మీదకి వచ్చి పడ్డప్పుడు భూమి చైతన్య స్థాయి పెరుగుతుంది సహజంగానే మరి అలా భూమి చైతన్య స్థాయి పెరిగినప్పుడు భూమి మీద ఉన్న సమస్త మానవత కూడా మరి చైతన్య స్థాయిని పెంచుకుంటుంది మిత్రులారా మరి ఆల్రెడీ భూమి మీద ఇన్ని గొప్ప గత 10 సంవత్సరాలుగా ఇలాంటి మరి క్రాప్ సర్కిల్స్ అనేవి ఇలా ఏర్పడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే పని ప్రారంభమైంది ఎనర్జీ భూమి మీదకి వస్తుంది కానీ మనము దాన్ని గుర్తుపట్టకుండా ఇంట్లో ఇంకా కాలక్షేపము బయట ప్రపంచము ఇంకా గత సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలకు న్యాయం ఎలా చేయాలి వాటిని ఎలా నిభాయించాలి ఇంకా ఈ రోజుకి ఇంకా ఆ కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉండటం వల్ల ఈ యొక్క ఏదైతే శక్తి అనేది భూమి మీదకి పంపించబడుతుందో అది మీకు అందకుండా పోతుంది కానీ దాని ద్వారా మీకు ఎంతో జ్ఞానం లభించబోతుంది మిత్రులారా సో మీరు అది యూరప్ లోను నార్త్ అమెరికాలోను మరి సౌత్ అమెరికాలోను పంట పొలాల మీద ఈ విధంగా ఏర్పడవచ్చు కానీ అది భూమండలం అంతా ఆ ఎనర్జీ యొక్క ప్రభావం ఉంటుంది మిత్రులారా మీరు మీ ఇంట్లో కూర్చుని ధ్యానం చేసిన ఆ యొక్క ప్రభావాన్ని మీరు స్వీకరించగలుగుతారు ఈ భూమి తయారు చేయబడుతోంది ఈ విధంగా మరి స్పేస్ షిప్స్ వచ్చి ఇంత చక్కటి ఈ యొక్క క్రాప్ సర్కిల్స్ ని భూమి మీద ఏర్పరుస్తున్నాయంటే మరి భూమి మీద నిజంగా ఎంత గొప్ప వర్క్ జరుగుతోంది ఇలా చూడండి పంట పొలాల మీద ఎంత చక్కగా మరి వేయబడుతోంది ఈ యొక్క క్రాప్ సర్కిల్ అనేది మీరు గమనించవచ్చు మరి ఈ డిజైన్స్ వెనకాల అద్భుతమైన జ్ఞానమే ఉంది మరి ఆ జ్ఞానం భూమండలానికి వచ్చి భూమండలం యొక్క ఫ్రీక్వెన్సీ అనేది రోజు రోజుకి పెరుగుతుంది ఎప్పుడైతే భూమండలం ఫ్రీక్వెన్సీ పెరిగిందో అప్పుడు మీ అందరికీ ఒక గొప్ప అవకాశం అండి అదేంటంటే
सारी ध्यान कुर्चुटे एनर्जी अंत तोडपा अंदर इंका दिव्यम अभवा मरीत पार सो काबी मित्र सो ईक् अवकाशा मरी विनियोगी ओके सो मरी एंतो मंदी अवतार पुरुषुलु मरी ई समयंलो मीकु सहायं चेयडानिकि सिद्धंगा उन्नारु अलागे 144,000 मंदी मास्टर्लु कूडा मरी मी चुट्टू उंडि ई भूमंडल एदुगुदलकि तोडपडुतुन्नारु अलागे अनलिमिटेड असलु लक्षल संख्यलो स्पेसशिप्स भूमि वातावरणंलो आवरिंचुकोनि उन्नायि अवि मूडु लेवल्स लो तिरुगुतुन्नायि ओकटि लोयर ऑर्बिट शिप्स चिन्न चिन्नवि इंका मिडिल ऑर्बिट लो కొంచెం మీడియం సైజ్ ఉన్నవి పెద్ద పెద్ద మదర్ షిప్స్ అనేవి ఔటర్ ఆర్బిట్ లో ఉంటాయి భూమికి మూడు ఆర్బిట్లు ఉన్నాయి అందులో ఔటర్ ఆర్బిట్ లో పెద్ద పెద్దవి అంటే 11 ఉన్నాయి గెలాక్టిక్ ఫెడరేషన్ మదర్ షిప్లు ఇవి కాకుండా మరి మిడిల్ లో కొన్ని మీడియం సైజ్ తిరుగుతుంటే ఇంకా చిన్న చిన్న స్పేస్ షిప్స్ అంటే ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చుంటారు అందులో అలాంటి చిన్న చిన్న ఫ్లైట్స్ ఫ్లీట్స్ అంటారు సిల్వర్ ఫ్లీట్స్ అంటారు వాటిని ఈ సిల్వర్ ఫ్లీట్స్ అనేవి మరి ఇట్లా భూమి మీద తిరుగుతూ ఉంటాయి అవి మీకు అనే కనిపించవు కానీ భూమి వాతావరణంలోనే తిరుగుతూ భూమికి సంబంధించిన పనిని అవి నిర్వహిస్తూ ఉంటాయి చాలా చక్కగా సో దానిని మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా మరి ఇలా ఎన్నో రకాల స్పేస్ షిప్స్ మీ కంటికి కనిపించకుండా మరి అందులో కూర్చున్న మీ కుటుంబ సభ్యులే మళ్ళీ ఎవరో కాదు మరి అందులో కూర్చున్న వాళ్ళందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ మరి వాళ్ళందరూ కూడా మరి ఈ రోజు మీ అందర్నీ గమనిస్తూ మీకు సహాయం చేస్తూ మరి సమయానుకూలంగా మీకు ఏదైతే అందించాలో అది అందిస్తూ మీరు ఇప్పుడు అసలు భయపడాల్సిన పని కూడా లేదు మరి ఈ టైం లో అందరికీ మానవులందరికీ ఏముందండి మనుగడ భయం ఉంది ఎలా జీవించాలి ఎలా బతకాలి దానికోసమే డబ్బు సంపాదన భవిష్యత్తులో నాకు డబ్బు ఉంటుందో ఉండదో నేను బతకగలనా లేదా ఈ మనుగడ భయం అనేది దాని వల్ల మనిషి ఎక్కువ డబ్బు సంపాదనలో పడిపోతున్నాడు ఆ మనుగడ భయం మీకు ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మీకు మనుగడ భయం అనేది ఉండదు ఇప్పుడు ఈ పైన ఉన్న స్పేస్ షిప్స్ అందరూ మిమ్మల్ని ఖాళీగా ఉంచరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు మీకు మిమ్మల్ని ఎప్పుడు వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు ఇప్పుడు అనుక్షణం ఎందుకంటే భూమి మీద ఒక గొప్ప మహాయజ్ఞం జరుగుతుంది సో కానీ మీరు చేయాల్సిన పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు వాళ్ళు మీకు సహకరిస్తూ ఉంటారు మరి అన్ని విషయాల్లోనూ మీరు భయపడాల్సిన పని లేదు మరి మీ కుటుంబ వ్యవహారాల్లోనూ బాధ్యతల విషయంలోనూ కూడా మీరు భయపడాల్సిన పని లేదని మరి మాస్టర్లు మనకి తెలియజేస్తున్నారు మరి ధైర్యంగా ఉండండి సాధన ప్రారంభించండి మీకు అంతా మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది మీతో మేము ఉన్నాము అని ఆ 144,000 మంది మాస్టర్లు మీకు తెలియజేస్తున్నారు వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది గణనీయంగా అంటే మీకు సహాయం పెరుగుతోంది అని అర్థం మరి ప్రస్తుతం మరి ఈ చిహ్నాలు ఏవైతే భూమి మీద ఉన్నాయో మరి అవన్నీ క్షేత్ర జామిత్రిక చిహ్నాలు అంటున్నారు వీళ్ళు అంటే మ్యాట్రిక్స్ కి సంబంధించిన ఒక టెక్నాలజికల్ సింబల్స్ అన్నమాట ఒక సాంకేతిక పరంగా అడ్వాన్స్డ్ సైన్స్ కి సంబంధించిన సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఈ రెండు కలిసినప్పుడు ఒక జ్ఞానాన్ని ఒక సింబల్ లో నిక్షిప్తం చేసి వాళ్ళు భూమి మీద ఏర్పరచగలుగుతున్నారు అంటే చూడండి ఎంత గొప్ప సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా పెరిగింది అది పెరగడం స్పిరిచువాలిటీతో సమానంగా పెరుగుతుంది ఉన్నత లోకాల్లో ఏం జరుగుతుందంటే మిత్రులారా ఇప్పుడు మన దగ్గర సైన్స్ ఉందండి స్పిరిచువాలిటీ జీరోలో ఉంటుంది సైన్స్ మాత్రం 50% ఎదుగుతుంది మరి స్పిరిచువాలిటీ 50% జీరోలో ఉంటుంది ఎప్పుడు ఇటు 50% మాత్రం పీక్స్కి వెళ్తాడు వాడు సైన్స్ లో దానివల్ల ఏం జరుగుతుంది అణ్వాయుధాలు తయారు చేస్తాడు బాంబుల్ని తయారు చేస్తాడు ఒక దేశాల మీద ఇంకొకటి వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అంటే వాడి యొక్క సైన్స్ ని వాడు వినాశనానికి వినియోగించడానికి రెడీగా ఉంటాడు మందుల్ని తయారు చేస్తూ ఉంటాడు మనుషుల దేహాల్ని పాడు చేయడానికి అన్నట్టుగా సో ఇంకా రకరకాల రసాయనిక పదార్థాలు మరి ఎరువుల రూపంలో మరి పంట పొలాలకు వాడతాడు ఇదంతా ఏంటి వీడి సైన్స్ ఎందుకని ఇట్లా వీడి పతనానికే ఉపయోగపడుతోంది ఆలోచించండి ఎందుకంటే అక్కడ ఇటుపై ఇటువైపు 50% ఏదైతే స్పిరిచువాలిటీ ఎదగాలో అది జీరోలో ఉంది అందుకని వీడి సైన్స్ ఇవ్వకూడదు అసలు ఫస్ట్ థింగ్ ఇస్తే వీడి పతనం అయిపోతాడు
ఎందుకని అక్కడ స్పిరిచువాలిటీ జీరో ఉంది ఒక ప్రతి ఒక్క వ్యక్తి ధ్యానం చేసి తన యొక్క చైతన్య స్థాయిని పెంచుకుని బుద్ధి వికాసం గనక కలిగితే అప్పుడు ఈ సైన్స్ ని వాడి లోక కళ్యాణానికే వాడతాడు ఇప్పుడు విటమిన్స్ మినరల్స్ లేవా ఉన్నాయి ఈ ప్రపంచం నిండా విటమిన్స్ మినరల్స్ కి సంబంధించిన మరి ఎన్నో రకాల వృక్ష జాతులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి వాటిని తీసుకోవచ్చు మనుషులకి ఆహారంగా స్వీకరించే అన్నిటిలోనూ ఆ విటమిన్స్ మినరల్స్ యాడ్ చేసి మరి ఇవ్వచ్చు కానీ మాకే అవసరం వాడు బాగుంటే మాకే ఉపయోగం నేను నా కుటుంబం బాగుండాలి కానీ అన్న ఆలోచన విధానం వల్లే ఈరోజు విటమిన్స్ మినరల్స్ అమ్ముకుంటున్నారు బయట జనాలు దాన్ని కూడా క్యాష్ చేసుకోవడం వాళ్ళ స్వార్థానికి వాడుకోవడం డబ్బు వచ్చినా కానీ అందులో తక్కువ మినరల్స్ విటమిన్సే పెట్టడం ఇలా ఏంటి అంటే ఇక్కడ ఒక వ్యాపారంగానే ఉంటుంది మీరు ఏదన్నా చూపించండి గ్రహాంతర వాసులు మరి ఎంతో టెక్నాలజీని భూమి మీదకి పంపించారు కానీ అది వాళ్ళ వినాశనానికే ఉపయోగపడింది 100% అప్పుడు పైన వాళ్ళకి అర్థమైంది వీళ్ళ చైతన్య స్థాయిని అనుసరించే వీళ్ళ నాలెడ్జ్ ఉంటుంది ఉండాలి కానీ వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చినా దాన్ని వీళ్ళు పతనానికే వాడుకుంటారు అది ఒకప్పుడు భూమి బ్రిటిష్ అదే హిట్లర్ కాలంలో ఆల్రెడీ ఇన్నర్ ఎర్త్ లోకి మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు కూడా ఈ భూమి లోపలికి ఎన్నో సొరంగ మార్గాలు ఉన్నాయండి మరి లోపల ఉన్న లోకం ఎంత అందమైన లోకం ఉందంటే భూమి లోపల దాని లోపలికి చక్కగా రాజస్థాన్ నుంచి రామా అనే సిటీ నుంచి ఒక సొరంగ మార్గం ఉంది గీజా పిరమిడ్ నుంచి ఒక సొరంగ మార్గం ఉంది లండన్ నుంచి ఒక సొరంగ మార్గం ఉంది మరి న్యూయార్క్ నుంచి ఒక సొరంగ మార్గం ఉంది అంటే ఊరు బయట న్యూయార్క్ సిటీ మధ్యలో కాదు ఊరు బయట దూరంగా సిటీలు పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ కి దూరంగా 50 మైళ్ళ దూరంలో మరి నిర్జన ప్రదేశంలో ఇలాంటి సొరంగ మార్గాలు ఉన్నాయి మరి ఆ సొరంగ మార్గాలు ఇప్పటికీ కొన్ని రహస్యంగా మరి మానవ జాతికి తెలియకుండా వాటి ద్వారానే ఈ లోపల ఉన్న వాళ్ళు పైకి వచ్చి కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు భూమి లోపలికి ఇన్నర్ ఎర్త్లో మరి కానీ ఈ హిట్లర్ టైంలో మళ్ళీ ఆ తర్వాత బ్రిటిష్ పరిపాలించేటప్పుడు ఏం చేశారంటే ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ ఆ సమయంలో హిట్లర్ కానీ వీళ్ళందరూ ఇన్నర్ ఎర్త్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు అంటే లోపలికి వెళ్ళి అక్కడ ఏమన్నా సంపద ఉంటే దోచుకుందామని అంటే చూడండి వాళ్ళ ఐడియాలజీ చూడండి ఎలా ఉంది లోపలికి వెళ్ళి ఆత్మజ్ఞానం స్వీకరిద్దాం ఆ లోపల ఉన్నవాడు మనకంటే 5వ పరిధిలో జీవిస్తున్నాడు కదా వాడు అనంతమైన ప్రేమని కలిగి ఉన్నాడు కదా వాడి ప్రేమని మనం స్వీకరిద్దాం వాడిని నా సహోదరుడిగా గుర్తించి వాడి దగ్గర ఉన్న జ్ఞానాన్ని వాడి దగ్గర ఉన్న టెక్నాలజీని తీసుకొని మనం హ్యాపీగా ఉందామని కాదు వాడికి వాడు అర్జెంటుగా అక్కడ బాంబులు పెట్టి ఒక సైన్యాన్ని లోపలికి పంపించాడు ఆ యొక్క టర్నల్ లోపల ఇక ఏదైతే సొరంగ మార్గాలు ఉన్నాయి ఇక వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళ ఇంటెన్షన్ వాళ్ళ ఆరా చూస్తే అర్థమైపోతుంది కదా పైగా లోపల ఉన్న వాళ్ళందరికీ క్లియర్ గా పైన ఎవరేం మాట్లాడుకుంటున్నారో అన్ని తెలుస్తాయి ముఖ్యంగా నాయకులు అందుకని వాళ్ళు ఏం చేశారంటే అప్పటికప్పుడు ఆ సొరంగ మార్గాలన్నీ పెద్ద పెద్ద డిటోనేటర్స్ అంటే పెద్ద పెద్ద బాంబులు పెట్టి క్లోజ్ చేసి పారేశారు ఇక మిగిలినవి రెండు ఎంట్రన్స్లు ఒకటి నార్త్ పోల్లో ఒకటి సౌత్ పోల్లో ఈ రెండు ఎంట్రన్స్లే మిగిలి మిగతా అన్ని క్లోజ్ చేశారు సో కాబట్టి ఇగో ఇలా ఉంటుంది మనం టెక్నాలజీ అనేది భూమి మీద మనుషులు అజ్ఞానంలో ఉండి మరి మాంసాహారులుగా ఉండి ఇష్టం వచ్చినట్టు ప్రకృతిని మరి చిన్న భిన్నం చేస్తూ జీవించే వాళ్ళకి టెక్నాలజీని ఇవ్వకూడదు అని పైన వాళ్ళకి కూడా అర్థమైంది ఏది ఇచ్చినా ఇప్పుడు అణు పరమాణువులు న్యూక్లియర్ రియాక్టర్లు మరి ఒక ఆటం నుంచి ఎలక్ట్రిసిటీ తీసే ఆ యొక్క టెక్నాలజీని ఇచ్చారు పాపం పైన వాళ్ళే ఇచ్చారు అవన్నీ ఇప్పుడు ఈ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ కానీ అతను కూడా పైనుంచే వచ్చాడు మరి ఎవరైతే ఇప్పుడు ఆవిష్కరణలు గొప్ప గొప్పవి చేశారో మరి వాళ్ళందరూ కూడా మరి సో గొప్ప గొప్ప విషయాల్ని ఆవిష్కరించే ఈ టెలిఫోన్ కానీ ఏదైనా కానీ ఈ ఆవిష్కరణలన్నీ పైన వాళ్లే మానవ రూపాన్ని ధరించి ఇవన్నీ వాళ్ళకి కనిపెట్టాడు మరి ఒక ఎడిసన్నే 100 రకాల ప్రోడక్ట్స్ కనిపెట్టాడంటే ఆలోచించండి పైనుంచి వచ్చి అంటే ఇలా పైనుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మరి గొప్ప గొప్ప విషయాల్ని ఆవిష్కరించారు ఒక వ్యక్తి ఉన్నాడు నీళ్లతో మినరల్ వాటర్ ట్యాంక్ తో నడిచే కార్ ని కనిపెట్టాడు 1934లో జస్ట్ 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ పెట్టుకొని నువ్వు 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు హైడ్రోజన్ ఇంజిన్ అనేది ఎప్పుడు కనిపెట్టబడింది అంటే 1934లోనే పైనుంచి ఒక కారణజన్ముడు భూమి మీద జన్మ తీసుకొని హైడ్రోజన్ ఇంజిన్ కనిపెట్టి దాన్ని నడిపించాడు కూడా వీడియో కూడా ఉంది ఇప్పుడు యూట్యూబ్ లో మీకు దొరుకుతుంది హైడ్రోజన్ ఇంజన్ అని ద ఫస్ట్ హైడ్రోజన్ ఇంజన్ ఇన్ దిస్ వరల్డ్ అని కొట్టినప్పుడు మీకు దొరుకుతాయి వెతికితే మీకు ఏదైనా దొరుకుతుంది రహస్యాలన్నీ బయటపడతాయి
సో 1934 లో అతను కనిపెట్టి ఈ ప్రపంచానికి అందిస్తే గవర్నమెంట్ అవి తీసుకొని వాడి దగ్గర ఉన్న ఆ బ్లూ ప్రింట్ కూడా అడిగి తీసుకొని అతను తెల్లారే చంపేశాడు. ఎందుకంటే వాటర్ తో ఎప్పుడైతే వాహనాలు నడుస్తాయో పెట్రోల్ బిజినెస్ నడవదు, ఇక ప్రపంచాన్ని దోచుకోవడం కుదరదు. ప్రతి ఒక్కరు ఇంట్లో బావి ఉంటుంది, మోటార్ ఉంటుంది, స్విచ్ ఆన్ చేస్తాడు, 100 కిలోమీటర్లు ప్రయాణించేలా ఒక 20 లీటర్లు క్యాన్ అలాంటివి ఒక 4-5 క్యాన్లు పెట్టుకున్నాడంటే హ్యాపీగా ఎటంటాడు పోతాడు. పైగా వాడు ఎక్కడ ఆగినా ఎవరింట్లో అయినా మోటార్ ఉంటుంది, ఎవరికి వాడు ఇళ్లలో మోటార్లు వేసుకుంటారు కాబట్టి అందరి దగ్గర, మరి ఆ వాటర్ తీసుకొని చక్కగా వాడు ఇండియా అంతా ఫ్రీగా ప్రయాణిస్తాడు. అదే వచ్చింది ప్రాబ్లం ఇక్కడ, బస్సులు రైళ్లు అన్ని ఫ్రీగానే ప్రయాణించగలుగుతాయి. ఆ ఫ్రీ ఎందుకు, మనుషుల్ని మనం వాడుకోవాలి, వాళ్ళ నుంచి మనం ఎక్కువ సంపదలు గ్రహించాలి, హెచ్చు తగ్గులు అనేది సృష్టించాలి, అప్పుడే కదా వాడు మన కంట్రోల్లో ఉంటాడు. వాళ్ళ దుఃఖము, ఆవేదన, ఆవేశము, నిరాశ, నిస్పృహ ఇవన్నీ వాళ్ళకు ఉంటేనే కదా ఆహారం లభించేది. సో ఇలా ఆలోచించి మరి మనుష్య జాతి మరి ఇప్పటి వరకు అలా జరగడానికి కారణమైంది. కానీ మరి ఇప్పటి వరకు దీన్ని ఇవన్నీ మీరు అర్థం చేసుకున్నప్పుడు రాబోయే కాలంలో మీ బాధ్యత ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఎంత గొప్ప గొప్ప ఆవిష్కరణలు 1934లోనే జరిగాయి. మరి ఆ తర్వాత కూడా మరి నేను మరి ఎన్నో ప్రోడక్ట్స్ వచ్చాయి, కానీ అవన్నీ కూడా మరుగున పడిపోయాయి, కొన్నిటిని దురుపయోగం చేస్తూనే ఉన్నారు మరి ఇప్పుడున్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ రైట్ బ్రెయిన్ ఎదగట్లేదు, లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే ఎదుగుతుంది. ఆ స్పిరిచువాలిటీ అనే పార్ట్ మాత్రం జీరోలోనే ఉండిపోయింది. వాళ్ళు కేవలం గుళ్ళ చుట్టూ తిరుగుతూ గోత్రనామాలు చెప్తూ అదే మా స్పిరిచువాలిటీ అనుకున్నారు, కానీ అది కాదు కదా స్పిరిచువాలిటీ. యూనివర్సల్ లాస్ ని అర్థం చేసుకోవడం, కాంతిని అర్థం చేసుకోవడం, భగవంతుడిని అర్థం చేసుకోవడం, మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి అన్నది అర్థం చేసుకోవడం, అదే జ్ఞానం అంటే. మరి ఆ జ్ఞానం మీకు లభించినప్పుడు మాత్రమే మీరు ఉన్నతంగా ఎదగలుగుతారు అని క్లైడెన్స్ మీకు తెలియజేస్తున్నారు. మరి ఇది ఈ జియోమెట్రికల్ సింబల్స్ మరి కేవలం క్రాప్ సర్కిల్స్ ద్వారానే కాకుండా మరి పిరమిడ్ ద్వారా కూడా మరి ప్రపంచం అంతా పత్రిసారు తీసుకొచ్చారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా ఏదైతే పిరమిడ్స్ వచ్చాయో అవి కూడా పైనుంచే వచ్చాయి. ఒక పిరమిడ్ లోకల్ నుంచి సపరేట్ గా ఆ టెక్నాలజీని భూమి మీద తీసుకురావడం జరిగింది. మరి అది ఆల్రెడీ గీజా పిరమిడ్ రూపంలో ఉంది 12,000 సంవత్సరాల క్రితం నుంచి. బట్ ఇప్పుడు తిరిగి ఆ యొక్క పిరమిడ్ అనే స్ట్రక్చర్ ని ఇంట్లో ఈవెన్ టేబుల్ మీద కూడా మనం పెట్టుకునే విధంగా చిన్న చిన్న పిరమిడ్స్ అనేవి అందుబాటులోకి వచ్చేసాయి. అలాగే నెత్తి మీద పెట్టుకుని ధ్యానం చేయడానికి, అలాగే 2x2లు, 4x4లు, 10x10లు, 9x9లు ఇలా మనకి ఇంటి పైన కట్టుకొని, ఇది కాకుండా మళ్ళీ ఒక కమ్యూనిటీ సెంటర్లో ఒక పెద్ద పిరమిడ్ నిర్మాణం చేసుకొని 40x40 ఇట్లా పెరిగిపోతున్నాయి పిరమిడ్లు. ఇక మెగా పిరమిడ్లు వచ్చేసాయి 180x180. అంటే ఏంటి, ప్రపంచం అంతా ఒక జియోమెట్రికల్ సింబల్స్ తో నిండిపోతుంది. బికాస్ వీ నీడ్ మోర్ ఎనర్జీ. ఇక ఇప్పుడు పిరమిడ్ తర్వాత స్టెప్ ఏంటి, మెర్కబా. ఇప్పుడు మెర్కబా అనేది పవర్ఫుల్ గా 8 డైరెక్షన్స్ లో ఎనర్జీ తీసుకుంటుంది. ఒక మల్టీ డైమెన్షనల్ ఎనర్జీ భూమి మీద ఫామ్ చేయడానికి ఈ మెర్కబా అనేది భూమి మీద ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు చిన్న షేప్ లో, ఎలా అయితే ఒకప్పుడు పెద్ద పిరమిడ్ చిన్న పిరమిడ్ గా అప్పుడు మన చేతిలోకి వచ్చిందో, అలాగే ఈ మెర్కబాలు కూడా మరి ఇప్పుడు చిన్న చిన్న, ఇప్పుడు ఈ సైజ్ లో ఉన్న మెర్కబాలు చూడండి, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇది ఒక మెర్కబా, ఇదొక మెర్కబా, ఇదొక మెర్కబా, ఇదొక మెర్కబా, ఇక్కడ ఒక మెర్కబా. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెర్కబాస్ హియర్ ఇన్ డిఫరెంట్ సైజెస్. సో ఆల్ దీస్ మెర్కబాస్ ఆర్ మెంట్ ఫర్ మల్టీ డైమెన్షనల్ ఎనర్జీ. ద పర్సన్ హూ వాంట్స్ టు గెయిన్ మోర్ అండ్ మోర్ మల్టీ డైమెన్షనల్ ఎనర్జీ టు యూజ్ దిస్ మెర్కబా పిరమిడ్స్ సింప్లీ హోల్డింగ్ ఇన్ దేర్ హ్యాండ్స్ అండ్ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్ ఈజ్ ఇనఫ్. ఓకే, మన చేతిలో పట్టుకుని మనం ఈ మెర్కబాలని ధ్యానం చేయడం ద్వారా ఎనర్జీని అన్ని వైపుల నుంచి మనం తీసుకోగలుగుతాం. నిజానికి ఈ మెర్కబా ఎందుకు ఈ షేపు ఉంది అంటే, మీ శరీరం లోపల కూడా ఇదే షేప్ లో మీ కాంతి శరీరం ఉంటుంది. మీ కాంతి శరీరము అనేది మెర్కబా షేప్ లోనే ఉంటుంది మిత్రులారా. సో కాబట్టి ఈ మెర్కబా దానికి ప్రతిరూపంగా మనకి భూమి మీదకి వచ్చింది. సో చక్కగా ఎవరైతే వీటిని మరి పిరమిడ్ల తర్వాత ఈ మెర్కబాలు అందుబాటులోకి వచ్చాయి, మరి వీటిని ఉపయోగించుకుంటున్నారు చాలా మంది, మరి ధ్యానం చేస్తున్నారు, ఇలా జియోమెట్రికల్ సింబల్స్ రాను ముందు ముందు ఇంకా మరింతగా మరి అద్భుతంగా ఉంటాయి. ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ మెర్కబాస్ ఇంకా ఎన్నో వస్తాయి ఇంకా ముందు ముందు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ సింగిల్ మెర్కబా కాకుండా ఇది ఒక డబల్ మెర్కబా అనేది ఉంది.
చూడండి ఈ మెరకబ కూడా ఇందులో రెండు మెరకబాలు ఉంటాయి అన్నమాట, యాక్చువల్లీ టూ మెరకబాస్. సో దీన్ని మెర్కీవా అంటారు. ఇట్లా జామెట్రికల్ సింబల్స్ అనేవి ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో ఉంటూ ఉంటాయి, వీటిని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ మెర్కీవా అనేది కూడా అంతే, మొత్తం వాతావరణమే మార్చేస్తుంది టోటల్ గా ఇంటి వాతావరణాన్ని. సో ఇవి మీకు సాధారణంగా ధ్యాన మహాచక్ర లాంటి వాటిల్లో దొరుకుతాయి. సో విడిగా కూడా చేయొచ్చు కానీ పంపించవచ్చు, కానీ ట్రాన్స్పోర్టేషన్ లో కొంచెం ఇబ్బంది అవుతుందని తొందరగా పంపించాం. జనరల్ గా ఇంత పవర్ఫుల్ టూల్స్ ని మరి జాగ్రత్తగా హ్యాండిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా గురుముఖంగా కనుక వీటిని తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తాయండి. సో కాబట్టి మరి నమ్మకమైన గురువుల దగ్గర వీటిని తీసుకొని చేయాలి. మరి అలాగే రమణి మేడం దగ్గర కూడా మరి ఇలాంటిది ఒకటి ఉంది. మరి ఆవిడ ఎన్నిసార్లు ఇది పట్టుకుని ధ్యానం చేయడం ద్వారా ఎన్ని అనుభవాలు పొందిందో మరి ఆవిడ నోటి నుంచి మీరు వినొచ్చు కూడా. మరి ఈ క్లాస్ అయిన తర్వాత ఆవిడ చెప్తారు దాని పవర్స్ గురించి. సో ఈ విధంగా అది మేడంకి అది అందజేశాను నేనే. సో చాలా బాగుంటుంది అనమాట, అందులో ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయంటే అది ఒక మల్టీ డైమెన్షనల్ ఎనర్జీ ఫీల్డ్ ని ఇంట్లో క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి క్రాప్ సర్కిల్స్, పిరమిడ్స్, మెర్కబాస్, దిస్ ఆర్ ఆల్ అవైలబుల్ అనమాట రైట్ నౌ ఇన్ దిస్ మూమెంట్. సో కాబట్టి మీ వైపు నుంచే మీకు కోఆపరేషన్ లేదు కానీ మరి యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు గివ్ ఎనీథింగ్ ఫర్ యువర్ డెవలప్మెంట్. కాబట్టి అర్థం చేసుకోండి ఈ సిచ్యువేషన్ చక్కగా. మీరు ఈ రోజు నుంచి మరి అవసరం అయితేనే కళ్ళు తెరవండి, మిగతా టైంలో కళ్ళు మూసుకోండి. దేవం కా దేవ్ మహాదేవ్ లాగా మరి ఒక శివుడి లాగా ధ్యానం చేయాలి సాధన చేస్తే. ఈ రోజు ఒక గంట, ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు, ఇవన్నీ బిగినింగ్ లో ఒక ఎల్కేజీ చిన్న చిన్న ఆటలు లాంటివి, అవి దాటాలి మీరు అర్జెంటుగా. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, అందుకని మీరు ఎక్కువసేపు కూర్చోవాలి, ఓపిక్గా కూర్చోవాలి. సహనమే ప్రగతి మిత్రులారు, ఎంత సహనంతో మీరు ఉంటే అంతగా మీరు ఎదుగుతారు. మరి ఈ సమాచారాన్ని గ్రహించడానికి ప్రసరించడానికి ఉపయోగపడే సింబల్సే ఇవన్నీ. క్రాప్ సర్కిల్స్ అయినా ఏంటి, ఒక సర్కిల్ పంట పొలం మీద పడింది అంటే అది సమాచారాన్ని నిరంతరం తెల్లవార్లు 365 డేస్ ఆ పంట పొలాన్ని కోసి దాన్ని కట్ చేసి వాడి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు పొలం మొత్తం. అయినా కానీ బీడుగా ఉంటుంది కదా అక్కడ, జస్ట్ అక్కడ ఏముంటుంది, అక్కడ మొక్కని కట్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే నార్మల్ ఖాళీ ప్లేస్ ఉంటుందో క్రాప్ సర్కిల్ ప్లేస్ లో, అది తీసేసినా కానీ. క్రాప్ సర్కిల్ అంటే ఏంటనుకుంటున్నారు, ఫస్ట్ పంట పొలం మీద ఒక లేయర్ ఏర్పడుతుంది, ఆ లేయర్ తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చి భూమికి ఒక 6 అడుగుల లోపలికి క్రిస్టల్స్ రూపంలో, అంటే ఒక ఎనర్జీ క్రిస్టల్స్ రూపంలో అదే ఇమేజ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎనర్జీ క్రిస్టల్ ఇమేజ్ పైన ఏ బొమ్మ అయితే పంట పొలం మీద పడిందో ఎనర్జీ క్రిస్టల్స్ తో అది కింద సేమ్ ఇమేజ్ భూమి అడుగు అంతర్భాగంలోకి వెళ్ళి ఆగి ఉంటుంది అది భూమి లోపల. దానివల్ల ఈ పంట పొలాన్ని కట్ చేసినప్పటికీ ఈ క్రిస్టల్ ఎనర్జీ ఇమేజ్ మాత్రం భూమి లోపల అడుగున అలా ఫిక్స్ అయిపోయాడు. దానివల్ల ఆ ప్రదేశం అంతా తెల్లవార్లు 365 డేస్ అలా లాక్కుంటూనే ఉంటుంది 24 అవర్స్ ఎనర్జీని లాగి భూమండలానికి అందిస్తుంది. అలాగే పిరమిడ్లు కూడా నిర్మాణం ఇంటి పైన జరిగినప్పుడు కాంతిని స్వీకరించి ఇంట్లోకి పంపిస్తూనే ఉంటాయి, మిగిలిన ఎనర్జీ భూమాతకు అందుతూ ఉంటుంది లోపల భూమి లోపలికి వెళ్ళిపోతుంది కోర్కి. అలాగే మరి విశ్వశక్తిని ఎక్కువగా సమీకరించుకునే ఈ యొక్క నిర్మాణమే పిరమిడ్ అని చెప్పబడుతోంది ఇక్కడ. సో అందుకే 52 డిగ్రీ యాంగిల్లో ఉన్న పిరమిడ్స్ అన్ని కూడా అద్భుతంగా శక్తిని గ్రహిస్తాయి. సో ఉన్న సింబల్స్ అన్నిటిలోకి పెద్దది పిరమిడ్. సో ఆ ఎనర్జీ అది ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ గా కావాలంటే మళ్ళీ అదే పిరమిడ్ మళ్ళీ మెర్కాబా రూపంలో మీ ముందుకు వస్తుంది అనమాట. అంటే అందులో రెండు పిరమిడ్లు నిక్షిప్తమై ఉన్నాయి, ఒకదానికి ఒకటి ఉల్టా సీదా. దానివల్ల మరింతగా అది 8 రెట్లు పవర్ఫుల్ గా పనిచేయడం మొదలు పెడుతుంది. సో ఆ విధంగా మరి పిరమిడ్, ఈ మెర్కాబా ఇవన్నీ కూడా మీకు ఎనర్జీని స్వీకరిస్తూ మరి మీ లోపల డిఎన్ఏని ఎప్పటికప్పుడు 2 డిఎన్ఏని 12 డిఎన్ఏగా మార్చే క్రమంలో ఉంటాయి. అసలు ఈ మెర్కాబా అనేది ఎగిరే మానవుడికి సంకేతం అని మరి ప్లైడియన్ మాస్టర్స్ చెప్తున్నారు. ఈ మెర్కాబా కొందరి శరీరాల్లో వాళ్ళు నిక్షిప్తం చేస్తారని కూడా చెప్పారు. ముఖ్యంగా కొంతమందికి, నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను,
నాకు చిన్నప్పటి నుంచి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఆకాశంలో ఎగరటం అనేది అలవాటండి. అది నాకు ధ్యానంలోకి రాక ముందు ప్రతిరోజు కలలో నేను ఆకాశంలోనే ఎగురుతూ ఉండేవాడిని. అయితే అది నాకు అది తెలియదు, ఎందుకు ఎగురుతున్నానో తెలియదు, కానీ నిద్రపోతే మాత్రం నేను ఆకాశంలోనే ఉంటానని మాత్రం నాకు తెలుసు. అది అలా గడిచింది గడిచింది సంవత్సరాల తరబడి, ఇక నేను పెద్ద అయ్యే వరకు, నేను ధ్యానంలోకి వచ్చే వరకు అది నడుస్తూనే ఉంది. కానీ నాకు ఎప్పుడు అది నేను మర్చిపోతూ ఉంటాను, ఎందుకంటే కొన్నాళ్ళకి అది నాకు అలవాటుగా మారి ఇంకా కొన్నాళ్ళకి మర్చిపోవడం మొదలుపెట్టాను. కానీ నాకు ఇప్పటికీ క్లారిటీగా గుర్తు, ప్రతిరోజు నా చిన్నతనం నుంచి నేను ఇప్పటి వరకు అంటే ధ్యానం నేర్చుకునే వరకు నేను ఎరుకులోకి వచ్చేసేవాడిని. నేను ఆకాశంలో ఉన్నాను, నేను కింద లేను, నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అని అలా తిరుగుతూ ఉండేవాడిని ఒకప్పుడు కూడా. అయితే నాకు అప్పుడు గుర్తు లేదు, ఇక తర్వాత నేను నాకు దాని గురించి తెలియకపోవడం అని. కానీ నేను ఎప్పుడైతే ఆత్మయానము, నెక్స్ట్ ఈ మరణం లేని మీరు ఈ పుస్తకాలన్నీ చదివి సూక్ష్మ శరీరయానం అంటే ధ్యాన సాధన ప్రారంభించాను, సూక్ష్మ శరీరయానం స్టార్ట్ అయిపోయింది నాకు. అక్కడి నుంచి నాకు అర్థమైంది, నేను సూక్ష్మ శరీరయానం పూర్తి ఎరుకతో చేస్తున్న క్రమంలో నాకు అప్పుడు అర్థమైంది నేను చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తున్నాను. అలాగే మీకు కూడా తెలుస్తుంది, మీ చిన్నతనం నుంచి కూడా మీకు ఇలాంటి అనుభవాలు ఉంటే దాని అర్థం ఏంటంటే మీ లోపల ఎగిరే సామర్థ్యం ఉంది కాబట్టి మీకు మీ లోపల మెర్కాబా అనే చిహ్నం అనేది ఏర్పాటు చేయబడింది అని. మరి ఈరోజు మరి ఈ మెర్కాబాలు అనేవి మరి నేను తయారు చేస్తున్నాను అంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు మరి భారతదేశం అంతా నేను పంపిస్తున్నాను అంటే ఆ మెర్కాబా చిహ్నం అనేది నా లోపల నిక్షిప్తం అయితేనే ఆ పని నేను చేయగలుగుతాను. అలా చాలా మందిలో ఉంటుందండి, నాకనే కాదు, నేను చెప్పేది ఏంటంటే చాలా మందిలో అది నేను గమనించాను, చాలా మందిలో ఆ మెర్కాబా అనేది వాళ్ళ బాడీస్ లో నిక్షిప్తమైంది. సో దాని ద్వారానే వాళ్ళ విశ్వంలో ఎటన్నా మరి అవధులు లేని స్వేచ్ఛతో వాళ్ళు విహరించడానికి అవకాశం ఉంటుంది. అది మీ అందరికీ సాధ్యమే. అయితే కొందరికి వర్తులాకార చిహ్నాలు మీ దేహంలో నిక్షిప్తం చేయబడతాయి అని ప్లైడియన్స్ మీకు తెలియజేస్తున్నారు. ఈ ఇవేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ జియోమెట్రికల్ సింబల్స్. కొంతమందికి పిరమిడ్లు నిర్మాణం జరుగుతుంది లోపల, మీ బాడీ లోపలే పిరమిడ్ ఉంటుంది. అట్లా నాకు మెర్కాబా ఎలా అయితే నిక్షిప్తం చేశారో మీకు పిరమిడ్ నిక్షిప్తం చేశారు. ఇలాంటి వాళ్ళు పిరమిడ్ల నిర్మాణం చేస్తూ ఉంటారు, పిరమిడ్ల గురించి ప్రచారం చేస్తూ ఉంటారు, పిరమిడ్ల ద్వారా తొందరగా హయ్యర్ డైమెన్షన్కి వెళ్తూ ఉంటారు. అలా ఏవో కొంతమందికి వర్తులాకారం అంటే రౌండ్, ఈ రౌండ్ అనేది మీ బాడీలో కనుక నిక్షిప్తం చేయబడితే మీరు పరిపూర్ణత్వానికి దగ్గరగా ఉంటారు, అంటే పూర్ణత్వము పూర్ణత్వ ప్రాప్తిని పొందుతారు త్వరగా, మీలో నిండుదనం ఉంటుంది, తొందరగా ధ్యానంలోకి రాగలుగుతారు, ఒక పరిపూర్ణత్వం అనేది మీలో ఏర్పడుతూ ఉంటుంది, బుద్ధి వికాసం అనేది తొందరగా జరుగుతుంది. అందుకని మరి కొందరి విషయంలో ఈ యొక్క వర్తులాకార చిహ్నాలు కూడా శరీరంలో నిర్మాణం జరుగుతూ ఉంటుంది. సో మీ దేహ ప్రణాళికను బట్టి, మీ యొక్క సంకల్పాన్ని బట్టి మీ యొక్క జీవితం అనేది ఉంటూ ఉంటుంది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు మీ వల్ల ఆవిష్కరింపబడతాయి. ఎందుకంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో భూమి మీద ఉండడం ఒక లక్ష్యంతోనే ఉన్నారు. సో మీలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్, అవన్నీ బయటికి వస్తాయి ఎప్పుడు మీరు సొసైటీని ఫాలో అవ్వకుండా ఉంటే, మీరు సాంప్రదాయాలకు విలువనివ్వకుండా ఉంటే, ఇంకా పాత వాటిని పట్టుకుని వేలాడకుండా ఉంటే, మీ లోపల ఉన్న రియల్ హిడెన్ టాలెంట్స్ అన్ని బయటకు వస్తాయి. కానీ మీరు సరెండర్ అయిపోవాలి, యూ నీడ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్. మీ అంతరాత్మకి, మీ పూర్ణాత్మకి మీరు సరెండర్ అయినప్పుడు మీ నిజమైన క్వాలిటీస్ వచ్చేస్తాయి. అయితే చాలా మందికి ఈ సమయంలో వర్తులాకార చిహ్నాలు అంటే రౌండ్ అనేది చాలా మందికి నిర్మాణం జరిగింది. ఎందుకంటే గ్రేట్ గ్రేట్ మాస్టర్లందరూ ఈ సమయంలో భూమి మీద ఉన్నారు. మరి పరిపూర్ణత్వానికి సంకేతం ఏంటి? రౌండ్, వర్తులాకార చిహ్నం. సో చాలా మందికి వర్తులాకార చిహ్నాలు ఇంపింపబడి ఉన్నాయి. ఎందుకంటే వృత్తము అనేది ఏంటంటే రౌండ్ షేప్ అనేది దైవత్వానికి చిహ్నం. నిజానికి ఒక మనిషి దైవత్వాన్ని పొందడానికి, తన దివ్యత్వాన్ని తిరిగి ఈ జన్మలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడేది రౌండ్. మీ లోపల ఆ రౌండ్ కనుక ఆ నిర్మాణం జరిగి ఉంటే ఆ దివ్యత్వ లక్షణాలు మీలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి 4 రోజుల తర్వాత క్లారిటీగా. అట్లా చాలా మంది కనిపించాయి, ఉన్నారు బయట ప్రపంచంలో చాలా మంది, అలాగే మీలో కూడా కనబడతాయి రాబోయే కాలంలో. ఏమో మీ లోపల ఏ చిహ్నం ఉందో తెలియదు కదా, పిరమిడ్ ఉందా, వర్తులాకారం ఉందా, మెర్కబా ఉందా, అవన్నీ మీరు తెలుసుకునే అవకాశం ధ్యానం ద్వారా మాత్రమే కలుగుతుందని మాస్టర్లు మీకు తెలియజేస్తున్నారు. మరి విశ్వంలో ఎక్కడికైనా సశరీరంగా ప్రయాణించగల సామర్థ్యం, మరి మెర్కాబా చిహ్నం, పంచముఖ మెర్కాబా కనుక మీ లోపల నిక్షిప్తమై ఉంటే
మరి అనంతంగా అవధులు లేకుండా సశరీరంగా మీరు వెళ్ళిపోతూ ఉంటారు అన్ని చోట్ల. అది జరుగుతుంది, అది మీకు సాధ్యమే అని చాలా అవలీలగా చేస్తారని చెప్తున్నారు. శరీరం భూమి మీదే ఉండి అవధుల్లేని చైతన్యం మరి విశ్వం అంతా వ్యాపిస్తున్న తరుణంలో అలా ఉన్నప్పుడు నీ దేహంలో ఉన్నట్టు లెక్క, ఆ మెర్కావా నిర్మాణం ఈ లోపల ఉన్నట్టు లెక్క, ఆ అనుభవాలు మీకు కలుగుతూ ఉంటే అది మీకు కావలసిన రూపాన్ని కోరుకునే అవకాశం మీకు లేదు. నాకు వృత్తమే కావాలండి, ఎందుకంటే అది దైవత్వం ఉంటేనే బాగుంటుంది, నాకు పరిపూర్ణత్వం కావాలనుకుంటున్నాను, నాలో దైవ లక్షణాలు త్వరగా రావాలి, నాకు వృత్తం కావాలి అని మీరు కోరుకునే అవకాశం లేదు నీకు. ఎందుకంటే మీ దేహ ప్రణాళికను బట్టి, మీ లోపల ఎలాంటి చిహ్నం పెట్టాలి, మీరు చేసే వర్క్ని బట్టి, మీరు దేంట్లో నిష్ణాతులు దానికి సంబంధించిన సింబలే మీకు అందివబడుతుందే తప్ప, మీరు కోరుకున్నారు కదా మీ సింబల్ అనేది మీ బాడీలో పెట్టరు. మీరు భూమి మీదకి వచ్చేటప్పుడే ఆ సింబల్ మీ బాడీలో ఏది పెట్టాలనేది డిసైడ్ అయిపోయింది. అది ఆ సమయంలో మీరు కూడా ఉన్నారు అక్కడ. సో కాబట్టి ఇక్కడికి వచ్చాక ఆ నిర్మాణమే మీ లోపల ఏర్పడుతుంది, అది కూడా కాలాంతరంలో, అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు పడిందా లేదా అని చెక్ చేసుకుంటూ మరి కాలయాపన చేయకుండా ధ్యానం చేస్తూ ఉండండి. అది మీకు తెలుస్తుంది, ఏదో ఒక రోజు మీకు విజన్లో అది కనబడుతూ ఉంటుంది తప్పకుండా. ఈ మరసుట్టు రూపంలో కాంతి భాష అనేది భూమి మీదకి వస్తూ ఉంటుందని తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యూనివర్సల్ ఫండమెంటల్ ఒకటే, యూనివర్సల్ లా అదేంటంటే, ఏదైనా పైనుంచి పై లోకాల నుంచి కిందకు వస్తుంది అంటే అది స్పైరల్ గా తిరుగుతూ వస్తుంది. స్పైరల్, ఈ యూనివర్స్ మొత్తానికి ఈ స్పైరల్ అనేది మూలం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సూర్యుడి చుట్టూ గ్రహాలు ఉన్నాయి, అవి ఎలా తిరుగుతున్నాయి? అందరూ అనుకుంటారు సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని, మన సోషల్ కూడా, సాంఘిక శాస్త్రం సోషల్ ఏదైతే ఉందో అందులో కూడా ఇదే రచింపబడింది. ఇప్పుడు ఎవరన్నారు అండి సైంటిస్టులు అయినా సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని అంటారు, కానీ ఇది పచ్చి అబద్ధం అన్న విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది? ధ్యానం చేస్తే తెలుస్తుంది. నిజానికి ఏ సూర్యుడి చుట్టూ ఏ గ్రహం తిరగట్లా అసలు, ఫస్ట్ థింగ్, అవన్నీ స్పైరల్లో తిరుగుతున్నాయి. యూనివర్స్ యొక్క బేసిక్ రూల్ ఏంటంటే స్పైరల్లో ఇలా తిరుగుతూ ప్రయాణించడం. ఈవెన్ సూర్యుడు కూడా స్పైరల్లో తిరుగుతూ ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు, మెర్క్యూరీ కూడా ఇలా స్పైరల్లో తిరుగుతూ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి ఆ తర్వాత జూపిటర్, జనరల్గా మీరు వీనస్, ఆ తర్వాత ఎర్త్, ఆ తర్వాత మార్స్, ఇవన్నీ ఏంటి ఇట్లా స్పైరల్గా తిరుగుతూ ప్రయాణిస్తున్నాయి అంతే తప్ప అక్కడ ఎవరు ఎవరు చుట్టూ తిరగట్లేదు. అదొక అనంతమైన ప్రయాణం. గెలాక్సీ మొత్తం స్పైరల్లో తిరుగుతుంది, అందులో భాగంగా ఆ ఫ్లోలో భాగంగా ఇవి కూడా ఆ స్పైరల్లోనే తిరుగుతూ వెళ్ళిపోతున్నాయి అంతే, దట్స్ ఇట్. కాకపోతే ఇవి ఒక దగ్గర ఉన్నాయి అంతే. సో కాబట్టి ఏటి ఆర్బిట్లో అవి స్పైరల్లో తిరుగుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఈ స్పైరల్లో తిరగటం అనేది మాత్రమే అక్కడ ఇంపార్టెంట్ తప్ప సూర్యుడు చుట్టూ తిరగడం ఇంపార్టెంట్ కాదు. అసలు సూర్యుడు చుట్టూ తిరగట్లా, స్పైరల్లో తన స్థాయిలో తను తిరుగుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. కాకపోతే సోలార్ సిస్టంలో మీకు చూడండి, మీరు ఏ గెలాక్సీ అయినా తీసుకోండి, ఎనీ గెలాక్సీ అన్ని స్పైరల్లోనే తిరుగుతున్నాయి. గమనించండి, మొత్తం ఎంటైర్ గెలాక్సీలు అన్ని కూడా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఊదారంగంలో ఉంటాయి కొన్ని గెలాక్సీలు, కొన్ని వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక కలర్లో ఉంది, ఇది ఉంది ఒక కలర్లో ఉంది, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. ఈ గెలాక్సీలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గెలాక్సీలు అన్ని చూసారా, స్పైరల్లోనే తిరుగుతున్నాయి. ఎందుకని? స్పైరల్ అనేది ఎనర్జీకి మూలం అన్నమాట. ఎనర్జీ హయ్యర్ డైమెన్షన్ నుంచి లోయర్ డైమెన్షన్కి వచ్చినా, లేకపోతే అది ప్రయాణం చేస్తున్న యూనివర్స్లో స్పైరల్గానే ప్రయాణం చేస్తుంది. అందుకే మన యూనివర్స్ మొత్తం స్పైరల్లో తిరుగుతూ ఉంది. ఓకేనా మై డియర్ మాస్టర్స్? చూశారు కదా ఇవన్నీ స్పైరల్గానే ఉన్నాయి. అలాగే పైనుంచి హయ్యర్ డైమెన్షన్ నుంచి ఎప్పుడైతే ఎనర్జీ కిందకి వస్తుందో, ఒక పిరమిడ్ కానీ ఒక మెరకపా కానీ మీరు చేతిలో పట్టుకొని ధ్యానం చేస్తున్నప్పుడు పైనుంచి ఎనర్జీ కిందకి ఎలా వస్తుంది? స్పైరల్లో తిరుగుతూ వస్తుంది అన్నమాట. పిరమిడ్లో కూడా అంతే, స్పైరల్లో తిరుగుతూ వస్తుంది అలా. కాబట్టి మీ దేహంలో కూడా మీ రక్త కణాలు కూడా పిరమిడ్ షేప్లోనే ఉంటాయి. బాగా సూక్ష్మంగా గమనిస్తే బాగా లోపల మీ అణు పరమాణువులు అన్ని పిరమిడ్ షేప్లో ఉంటాయి, బ్లడ్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే అది ఎనర్జీని విపరీతంగా స్వీకరిస్తాయి అన్నమాట పైనుంచి. సో ఆ విధంగా ప్రతి ఎనర్జీ కూడా స్పైరల్గానే భూమి మీదకి వస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ క్లారిటీగా మీకు తెలియజేస్తున్నాను. సో మరి
ఈజిప్ట్ లో మరి ఒక పెద్ద మహా పిరమిడ్ నిర్మాణం జరిగింది. అది దేని వల్ల జరిగింది అంటే శక్తి సమీకరణం కోసమే జరిగింది అని ప్లైడియన్స్ చెప్తున్నారు. మరి మీ గ్రహ చైతన్య పరిణామాన్ని మరి ముందుకు తీసుకువెళ్ళడానికి అందులో భాగంగా దాని నిర్మాణం జరిగింది. ఒకప్పుడు చీకటి శక్తుల ఆధీనంలో లక్షల సంవత్సరాల నుంచి మరి అది కొనసాగుతూ ఉంది. మరి అలా కొనసాగుతూ ఉన్న క్రమంలో మరి చూడండి, గీజా పిరమిడ్ ఈ యొక్క ఇవల్యూషన్ చూడండి, పిరమిడ్స్ యొక్క ఇవల్యూషన్ ఎలా ఏర్పడింది. సో ఈ గీజా పిరమిడ్ అనేది అత్యంత పెద్ద పిరమిడ్, ఇది 13 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మరి ఈ యొక్క పిరమిడ్ ఎందుకు ఏర్పడింది అంటే ప్లీడియన్స్ చెప్తున్నారు, ఇది ఒక శక్తి సమీకరణం కోసమే ఇది ఏర్పడింది. చూడండి ఎంత పెద్ద నిర్మాణం, దీంట్లో ఉపయోగించిన రాళ్లని మొయ్యటానికి క్రెయిన్లు కూడా ఇప్పటికీ లేవు, అంత పెద్ద క్రెయిన్లు. కానీ మరి అప్పట్లో యాంటీ గ్రావిటీ టెక్నాలజీ మెషిన్స్ ని ఉపయోగించి, చూడండి యాంటీ గ్రావిటీ టెక్నాలజీ మెషిన్ అనేది అసలు మనకి తెలియనే తెలియదు, కానీ 12,000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద యాంటీ గ్రావిటీ టెక్నాలజీని ఉపయోగించి ఆ రాళ్ళన్నింటినీ ఒకదాని మీద ఒకటి పేర్చారు. సో ఈ టెక్నాలజీ అనేది మనకి భూమి మీదకి తీసుకురాబడింది. సో మరి ఆ యాంటీ గ్రావిటీ మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే భూమి మీదకి వస్తుంది. యాంటీ గ్రావిటీ టెక్నాలజీతో స్పేస్ షిప్స్ అన్ని నడుస్తాయి. మీకు డీటెయిల్డ్ గా మరి ఇందులో ఆల్రెడీ నెట్ లో మనకి ఇచ్చారు. సో ఆల్రెడీ నాసా కూడా మరి కొన్ని పరిశోధనలు చేస్తోంది యాంటీ గ్రావిటీ టెక్నాలజీ మీద. మరి అలాగే ఫ్రీ ఎనర్జీ టెక్నాలజీ, యాంటీ గ్రావిటీ టెక్నాలజీ ఇవన్నీ కూడా మరి సమయంలో భూమి మీదకి అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఇంకా సాధారణ మానవులు అయినటువంటి రోజు ఉద్యోగాలు చేస్తూ పొద్దున పోయి సాయంత్రం వచ్చి టీవీ చూసి పడుకొని మరి అలా నార్మల్ జీవితంలో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అసలు అవసరమే లేదు కూడా, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అంతకంటే ఎదగాలని వాళ్ళు కోరుకోవట్లేదు కాబట్టి. కానీ యాంటీ గ్రావిటీ టెక్నాలజీ మీకు అందుబాటులో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో రాబోయే కాలంలో అది తప్పకుండా మనందరికీ కూడా మరి అందుబాటులో వస్తుంది. కానీ దానికంటే ముందు యాంటీ గ్రావిటీ మీకుంది. ఫస్ట్ మీరు ధ్యానంలో కూర్చుంటే మీరే యాంటీ గ్రావిటీగా మారిపోయి సూక్ష్మ శరీరంతో ఏంటంటే అటు ప్రయాణిస్తున్నారు కదా, ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నారు కదా. ఇంకా మీకు యాంటీ గ్రావిటీ మిషన్తో పనే ఉంది. మీ బాడీని మించిన యాంటీ గ్రావిటీ మిషన్ ఇంకొకటి లేదు ఈ విశ్వంలో. సో అసలు మీ బాడీని ఎలా తయారు చేశారో తెలుసా, అన్ని విశ్వాల వాళ్ళు కలిసి ఒక అద్భుతాన్ని భూమి మీద క్రియేట్ చేసి ఈ బాడీలో మిమ్మల్ని పంపించారు. ఇప్పుడు మీ దేహాన్ని మీరు ఒక క్షణం ఆలోచించండి, ఈ దేహం ఎంత గొప్పదంటే మీరు దాన్ని తీసుకొని కూరల మార్కెట్కి రైతు బజార్కి అటు ఇటు తిరుగుతూ జీవితం అంతా లైఫ్ స్పెండ్ చేస్తున్నారు కానీ టీవీల ముందు కూర్చొని. కానీ ఇదే దేహాన్ని ఉపయోగించుకుంటే మీరు విశ్వం మొత్తం ప్రయాణించవచ్చు తెలుసా. మీరు ఇంకా ఈ ఫ్లైట్ ఛార్జీలు బుక్లు బుక్ చేసుకొని ఫ్లైట్లలో తిరుగుతూ అప్పా నేను గొప్ప అని అనుకుంటున్నాను. మీ దేహాన్ని కరెక్ట్గా కళ్ళు మూసుకొని కూర్చోబెడితే కళ్ళు ముయ్యట్లేదు కదా, అది వచ్చింది ప్రాబ్లం. ఇక్కడ మీరు కథలు కూడా కళ్ళు మూసుకోండి ఆ బాబు, మీరు విశ్వం అంతా ట్రావెల్ చేస్తారనుకుంటే లేదు లేదు నేను టీవీ చూడాలనుకుంటే పోతుంటే ఇంకా మీరు ఏం చేయాలి చెప్పండి. అందుకే మాస్టర్లు అందరు కిందకు వచ్చిన తర్వాత ఈ మాయలో ఇరుక్కొని ఈ ఫ్యాషన్లు ఈ కల్చరు ఈ బయట సొసైటీ, మీరు కళ్ళు తెరిచారంటే సొసైటీ మిమ్మల్ని టక్కన పట్టేసుకుంటుంది. మీ మైండ్ అంత వీక్ ఉందని ఆలోచించుకోండి. సో కాబట్టి మీరు కళ్ళు మూస్తే సొసైటీతో కట్ అవుతారు. ఆ తర్వాత మీ బాడీ ఏంటనేది మీకు అర్థమవుతుంది. అసలు మీరు ఏం బాడీని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు తెలుసా, అసలు దాంతో అనవసరంగా కూరలు తెప్పిస్తూ వాటితో ఉద్యోగం చేస్తూ దానికి శ్రమ పెట్టిస్తూ దానికి చెమట వచ్చేలా చేస్తూ దానికే మళ్ళీ అన్నం పెడుతూ దాని ద్వారా దాన్ని కష్టపెట్టి, ఇది ఏమన్నా గేదా దాన్ని కష్టపడి దాన్ని పాలు తీసి మళ్ళీ దానికే గడ్డేయడానికి కాదు. ఇది ఒక దేహం, ఒక దివ్యమైన దేహం. అది ఎలాంటి దేహం అంటే 12 డైమెన్షన్స్ ని అవలీలగా దాటుకుని ప్రయాణించే దేహం. అలాంటిది మీ దగ్గర ఉంది, అది మీరు నమ్మాలి కదా. నమ్మాలంటే ఫస్ట్ తెలియాలి మిత్రులారా. ఒక సినిమా థియేటర్లో సినిమా ఆడుతోందని తెలిస్తే కదా మనం ఆ థియేటర్కి వెళ్ళేది. అలాగే మీకు కూడా తెలియాలి 100% మీ బాడీ ఎంత పవర్ఫుల్ అనేది మీకు తెలియాలి. మరి యాస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది ఇక్కడ ఉంది బొమ్మ. మరి చూసారా ఎంత చక్కగా, మరి ఒక వ్యక్తి ఇలా నిద్రపోయినప్పుడు గాల్లో ఇలా తేలుతూ పైకి వెళ్ళిపోతాడు అంటే ఏంటి, ఇది కామన్, ఇది ఎంత సాధారణ విషయం అంటే మరి మీకు కళలు అందుకే వస్తాయి మీకు మిత్రులారా. ఎందుకు వస్తున్నాయి మీ కళలు, యాస్ట్రల్ ప్రొజెక్షన్ వల్లనే వస్తాయి. సో ఈ విధంగా మీరు చక్కగా యాస్ట్రల్ ట్రావెల్ అనేది చేయవచ్చు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. సో ఈ విధంగా మీరు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి ఈ వ్యక్తి ఇలా పడుకొని నిద్రపోతున్నాడు, ఎంత చక్కగా ట్రావెల్ చేస్తున్నాడు. సో ఆ విధంగా యాస్ట్రల్ ట్రావెల్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. సో దానికి మరి ఒక ప్రధానమైన శత్రువు ఏంటి అనేది నేను మీకు ఈరోజు చెప్తాను. ముఖ్యంగా భయము అనేది దాని ప్రథమ శత్రువు అండి. ఒక యాస్ట్రల్ ట్రావెల్ ఎవరైనా చేయొచ్చు, కాకపోతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి
మీకు ప్రథమ శత్రువు భయమే. రెండో పాయింట్ వచ్చేసి మీకు తార్కికమైన ఆలోచనలు, అంటే భౌతికంగా ఆలోచించడం బాగా విపరీతంగా తర్కం, ఆ ఇదంతా అవుద్దా, ఆ ఎవరి వల్ల అవుద్ది, అదంతా డ్రామా, అదంతా పిచ్చి కళ అని భావిస్తూ ఉంటారు చాలా మంది. అలా భావించినప్పుడు వాళ్ళు ఆ శక్తిని కోల్పోతారు. దీన్ని నమ్మరు పట్టాను. అట్లా తర్కముతో ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండవ శత్రువు తర్కం. ఇక మూడవది అంటారా, ఇక థాట్స్, సవా లక్ష వ్యవహారాల్లో తలదూర్చడం, సవా లక్ష వ్యవహార టెన్షన్లన్నీ మీదకెత్తుకోవడం, నేనే నా బరువు బాధ్యతలు నేనే మొయ్యాలి, నేనే ఈ భూమండ నేనే మొత్తం నా కుటుంబాన్ని పోషించాలి, ఇట్లా ఏవో కొన్ని భావాలు ఉంటాయి, నా సాంప్రదాయాలన్నింటిని నేనే కాపాడాలి, ఏదో ఇవన్నీ ఉండడం వల్ల ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో ఇంకా మీకు యాక్సిడెంట్ రావాలి జరగదు. ఈ మూడే మీ ప్రథమ శత్రువు. ఫస్ట్ శత్రువు అయితే భయమే, ఫస్ట్ భయం తీసేయాలి, నీకేం కాదు యాక్సిడెంట్ ట్రావెల్ చేస్తాను ప్రశాంతంగా ఉండాలి. రెండు, తర్కం అనేది ఉండకూడదు, ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఎస్, నేను కలుపుసుకుని కూర్చుంటే నా బాడీలోంచి నేను బయటకు వస్తా, దాట్స్ ఇట్, ఫుల్ అండ్ ఫైనల్ ఇది, అలా అనుకుంటే జరిగిపోతుంది. నెక్స్ట్ మూడోది ఏంటి, ఈ థాట్స్ అనేవి ఎక్కువగా వచ్చేవాడు యాస్ట్రో ట్రావెల్ చేయలేడు, వాడికి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. సో అట్లా, సో మరి ఈ సమయంలో మరి మరచుట్టు రూపంలో ఈ కాంతి భాష అనేది వస్తూ ఉంటుంది అంటున్నాడు. పైనుంచి మరి యూనివర్స్ నుంచి నక్షత్ర ద్వారాలన్నీ ఓపెన్ అయ్యి పైనుంచి కాంతి కిందకి ప్రసారం అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఓపెన్ అవుతాయి, మళ్ళీ క్లోజ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. ఇవన్నీ కూడా కాంతిని కిందకు పంపిస్తాయి. ఎలా? స్పైరల్గా. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు అది స్పైరల్గా మీ బ్రహ్మరంధ్రంలోంచి లోపలికి వెళ్ళి మీ బాడీ అంతా ప్రక్షాళన చేస్తుంది అన్నట్టు, మీ లోపల దివ్యత్వాన్ని జాగ్రత్తగా చేస్తుంది. ఇదంతా స్పైరల్లోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు చాలా మంది ధ్యానంలో కూర్చున్నప్పుడు గమనించారా, మీరు స్టార్టింగ్లో ఇట్లా స్పైరల్గా ఇట్లా తిరుగుతూ ఒక గుహ, ఒక స్వరంగంలో మీరు వెళ్తున్నట్టు చాలా మంది గమనించండి. ఈ ఎక్స్పీరియన్స్ చాలా మందికి వస్తుంది. ధ్యానంలో కూర్చోగానే ఇది కరెక్ట్గా వాడు ధ్యానం చేస్తున్నాడని తెలియాలంటే వాళ్ళు ఒక సొరంగ మార్గంలో వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా స్పైరల్గా ఇట్లా ఏదో తిరుగుతూ వాళ్ళ లోపలికి వెళ్తూ ఉంటాడు మెల్లగా. అలా వెళ్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కరెక్ట్గా ధ్యానం చేస్తూ వాళ్ళు స్పైరల్గా వెళుతున్నారు అంటే వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నత చైతన్యం వైపు ప్రయాణిస్తున్నారు అని అర్థం. అతని యొక్క చైతన్యం క్రమంగా హయ్యర్ డైమెన్షన్కి వెళుతోంది స్పైరల్గా అని అర్థం అన్నమాట. అలా మీరు వెళ్తూ ఉంటే అలా ఆ స్పైరల్ అలా కొనసాగుతూనే ఉంటుంది. అలా వెళ్ళి లాస్ట్కి ఒక వెలుగు కనబడుతుంది, ఆ వెలుగే మీ పూర్ణాత్మ యాక్చువల్లీ. చాలా మందికి అంత దూరం వరకు వాళ్ళకి విజన్ ఉండకపోవచ్చు, సగం దూరం అయితే అలాగే ట్రావెల్ చేసి ఆ తర్వాత వేరే విజన్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ స్పైరల్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు అదొక అనంతమైన ప్రయాణం అని మనకు తెలియజేస్తుంది. స్పైరల్కి ఎండింగ్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. స్పైరల్ అనేది ఎప్పుడు దానికి ఎండింగ్ ఉండదు, బిగినింగ్ ఉండదు. అది ఎట్లా తిరుగుతూ పోతూనే ఉంటుంది, దానికి ఒక ఎండింగ్ ఏమన్నా ఏముండదు, అది అట్లా తిరుగుతూనే ఉంటుంది. అంటే అనంతమైనది ఈ ప్రయాణం అని తెలియజేయడానికి యూనివర్స్ మొత్తం స్పైరల్ తిరుగుతూ ఉంటుంది. బాహ్యంలో ఎలా అయితే మీకు అనంతమైన దూరాలు ప్రయాణాలు ఉన్నాయి, ఇప్పుడు ప్లైడియన్స్ ఉన్నారు, ప్లైడియన్స్ 440 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నారు, అంతకంటే ఎక్కువ దూరాల్లో ఉన్నవాళ్ళు 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ అనంతమైన ప్రయాణం చేయొచ్చు బయట కూడా, అలాగే మీ లోపల కూడా మీరు అనంతమైన ప్రయాణం చేయొచ్చు మీ అంతరంగంలో. అంటే మీ దేహం ఎంత శక్తివంతమైంది అనేది మరి ఇక్కడ మీరు ఆలోచించుకోవచ్చు. ఈ మన చుట్టూ అనేది అందుకే మీకు టెక్నాలజికల్గా టెక్నికల్గా మీకు ఒక ఐడియా రావడానికి, దీనికి ఒక అనంతమైన ప్రయాణం అని చెప్పడానికి మాత్రమే ఈ మన చుట్టూ అనేది క్రియేట్ చేయబడింది భగవంతుడి ద్వారా. మీ చైతన్యం అనేది చూడండి బాహ్యంలోకి సాగుతుంది, ఆరా రూపంలో మళ్ళీ అంతరంలోకి కూడా సాగుతూ ఉంటుంది. మీ చైతన్యం అంటే ఓన్లీ ఒక్క బాడీలోనే ఉంటుంది అనుకోకండి, అది బయటికి కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ముందుకి ప్రయాణించగలదు, అలాగే మళ్ళీ లోపలికి కూడా ప్రయాణించగలదు, బాహ్యంలోనూ ప్రయాణించగలదు. అంత శక్తివంతురాలు మరి ఈ యొక్క చైతన్యం. ఈ విశ్వ చరిత్ర మొత్తం కూడా మరి మీ యొక్క కణాల్లోని నిక్షిప్తమై ఉందన్న విషయం మరి ఇంతకుముందు మనం తెలుసుకుని ఉన్నాము. ఒక సజీవ గ్రంథాలయం అంటే ఒక లివింగ్ లైబ్రరీ మన బాడీ అని కూడా మనము తెలుసుకున్నాము. ఆ ఎరుక మీ అందరికీ కలిగి తీరాలి.
మీ దేహాన్ని ఏదో ఒక నార్మల్ బాడీ కింద ట్రీట్ చేసి దాంట్లో ఏది పడితే అది బజ్జీలు గిజ్జీలు పునుగులు రోడ్ల మీద ఏది దొరికితే అది లోన పడేయడం అట్లాంటివి చేయబాకండి. ఎందుకంటే ఇప్పటి నుంచన్నా దీన్ని గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి, బయట ఫుడ్స్ మానేయండి, చక్కగా ఇంట్లో మీ చేతులతో మీ వైబ్రేషన్తో చేసుకున్న వంటలు మీరు తినండి, లేదంటే ఫ్రూట్స్ తినండి, లేదంటే కూరగాయలు తినండి, లేదంటే వంట నేర్చుకోండి. నాకు రాదు లైఫ్ అంతా భార్య చేసి పెట్టాలని అనుకోకుండా చక్కగా అందరూ చేసుకోండి వంటలు. మీ వైబ్రేషన్ మీరు ఎంత ధ్యాని అయితే మీరు అంత మన వంటల్లో అంత అద్భుతంగా ఉంటాయి మీ టేస్ట్. మీరు ఎంత ఎక్కువసేపు మరి ధ్యానం చేస్తే అంత చక్కటి మరి ఒక భీముల్లాగా అంత గొప్పగా వంట చేయాలి, పత్రిసార్ లాగా వంట చేయగలుగుతారు. పత్రిసార్ చూడండి ఎంత చక్కగా వంట చేస్తాడు. అట్లా చాలా మంది గ్రేట్ మాస్టర్స్, చాలా మంది వంటల్లో తింటారు అనమాట. ఎందుకంటే వంట అనేది అది కామన్, అది ఎవరైనా చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ ఆత్మస్వరూపులు అయితే ఇంకా బాగా చేయగలుగుతారు. కాబట్టి ధ్యానం బాగా చేయండి, ఆ తర్వాత చక్కగా వంట చేసుకుని తినండి కావాలండి, లేదంటే ఫ్రూట్స్ తినండి. సో మరి ఈ విధంగా మీ లోపల ఆ సజీవ గ్రంథాలయాన్ని మీరు జాగృతం చేసుకోబోతున్నారు. మరి ఇంత దివ్యమైన శరీరం మీ దగ్గర ఉంది కాబట్టి మరి 12 DNA అందులో యాక్టివేట్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి ఈ రోజు నుంచి దానికి ఇచ్చే జ్ఞానాన్ని మీరు మరి దానికి ఇవ్వండి, దానికి ఇచ్చే అవకాశాలన్నీ మీరు ఇవ్వాలి. ఎందుకంటే అది తను విచ్చు ఒక పువ్వులాగా వికసించాలనుకుంటుంది, అది ఇప్పుడు మొగ్గ స్థాయిలో ఉంది, అది పువ్వులా మారుతుంది. ఈ క్రమంలో మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. మరి ఆ జ్ఞానాన్ని మీలో మీకు మీరే బోధించుకోవాలండి. ఇప్పుడు ఈ సమయంలో మీకు 41 రోజులు అంటే ఇక్కడ బోధన జరుగుతుంది, డైరెక్ట్ గా లైడియన్సే స్వయంగా మీకు బోధిస్తున్నారు. కానీ ఇక ముందు కూడా మీరు మీకు మీరే బోధించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ముందు ముందు దీన్ని ఆచరణలో పెట్టాలి, దీన్ని నమ్మాలి, సంకల్పాలు అవే చేయాలి. అలా చేసినప్పుడు మీ జీవితంలో అదే వాస్తవంగా మారుతుంది అని రిప్లైడియన్స్ మీకు ఈరోజు ఫైనల్ గా చెప్తున్నారు. సో ఇప్పుడు అందరం మరి ధ్యానం చేద్దాం. ప్లైడియన్స్ మనకి తన ప్రేమపూరితమైన ప్రకంపనలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏంజల్స్ అందరూ కూడా మరి మనతో ఉండి మనని ఉన్నత లోకాలకు తీసుకెళ్ళడానికి మరి మెర్కాబ మాస్టర్లు, పిరమిడ్ లోకానికి సంబంధించిన మాస్టర్లు, డిఎన్ఏ మాస్టర్లు, మరి ప్లైడియన్స్, ఫెడరేషన్ మాస్టర్లు అందరూ కూడా మరి మనతో ఉన్నారు. సో మనందరం చక్కగా ఇప్పుడు ధ్యానం చేద్దాం. మరి ధ్యానం అంటే మరి అనుభూతి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మెల్లిగా శ్వాసని గమనిస్తూనే మరోపక్క దేహాన్ని అనుభూతి చెందుతూ ఉండడమే నిజమైన ధ్యానం అంటే. కాబట్టి అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి, హాయిగా రిలాక్స్ అవ్వండి, మంచినీళ్ళు తాగండి, మంచిగా ధ్యానంలో కూర్చోండి. ఓకే, సో మిస్టర్ విజయ్ ప్లే ద మ్యూజిక్. 11 Angel. ఓకే
last 5 minutes. Last 1 minute. Chivari oka nimisham. Thank you.
10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీ మీ రెండు అరచేతులను కళ్ళపైన పెట్టుకొని అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాం. మాస్టర్స్ మాతో కలిసి ధ్యానం చేసిన ఫ్రేడియన్స్కు, ఈ విశ్వ మాస్టర్స్ అందరికీ, జగద్గురులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ధ్యానం ధ్యానం చెప్పుకుంటూ చెప్పట్లా కళ్ళు చదువుతాం మాస్టర్. స్లోగా స్లోగా స్లోగా. థ్యాంక్ యూ సో మచ్. సార్ హరి కృష్ణ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి చక్కగా మనం ధ్యానం చేసాం, మన ఎనర్జీస్ తీసుకున్నాం. ఈ ఎనర్జీస్ ఈ విధంగా మీకు అందివ్వబడుతూనే ఉంటాయి. సో ఎవరైతే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారో, మరి రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఎప్పుడు కూర్చున్నా ఇదే కనెక్టివిటీ అనేది మీకు వస్తుంది. సో మీరు అందరూ కూడా మరి ఈ సమయంలో సిద్ధంగా ఉన్నారు ఆధ్యాత్మికంగా ఎదగటానికి. సో కనుక ఈ సాధనను ఇలా కొనసాగించండి. ఈ 41 రోజులు మరి మీరందరూ ఎన్నుకోబడ్డారు, చక్కగా ధ్యానం చేస్తున్నారు. సో మరి ప్లేడియన్ మాస్టర్స్ అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు ఇచ్చారు. క్రాప్ సర్కిల్స్ గురించి, జియోమెట్రికల్ సింబల్స్, సో మన లోపల నిక్షిప్తమయ్యే జియోమెట్రికల్ సింబల్స్, మరి స్పైరల్, వీటన్నిటి గురించి వారు తెలియజేశారు. సో మరిన్ని విషయాలు మరి రేపు రాత్రి 9 గంటలకు రేడియన్స్ ద్వారా తెలుసుకుందాం. అంతవరకు సార్ శుభరాత్రి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ ఎవరన్నా మాట్లాడాలంటే ఒక 2-3 మినిట్స్ మాట్లాడండి మాస్టర్స్. కంటిన్యూ చేయాలనుకున్నా కంటిన్యూ చేయండి మాస్టర్స్. ఓటో రండి మేడం. జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ నాకు ఆడియోకి కనిపించారు, అంటే నిన్న కూడా బాగా కనిపించారు, ఈ రోజు కూడా కనిపించారు. మీరు ఏదైతే క్రాప్ సర్కిల్ చెప్పారో నాకు ఫ్లవర్ ఆఫ్ లైఫ్ క్రాప్ సర్కిల్ ఉంది సార్, అది అక్కడ నిక్షిప్తమై ఉంది. అది వాళ్ళు టేడియన్స్ వేశారని, అదే మాస్టర్స్ వేశారంట, అది క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు. అది నిన్న పర్టికులర్ గా చూపించారు, సరే అది ప్రాసెస్ అయ్యి ఉంటదని అనుకున్నాను. సరే ఈ రోజు కూడా నాకు చూపించేటప్పటికి అప్పుడు ఫ్లవర్ ఆఫ్ లైఫ్ చూపిస్తున్నారు, సింబల్ చూపించేస్తున్నారు, ఇది ఇక్కడ వేసామని మేము హైర్ అనేది మొత్తం భూమి అంతా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి అన్నారు. అది చూసాం సార్. అండ్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే నాకు ముందు ముందు అంటే ఒక 8 ఇయర్స్ బ్యాక్ కూడా నేను, మీరైతే ఇప్పుడు ఏదైతే ఈరోజు క్లాస్ అంతా చెప్పారో మ్యాక్సిమం అన్ని కూడా నేను చేయడం జరిగింది సార్. అంటే క్రాప్ సర్కిల్స్ అన్నారు కదండి మీరు, భూమి మీద క్రాప్ సర్కిల్ అవుతుంది, దాంట్లో కింద నాకు క్రిస్టల్స్ ఉంటాయి, అవి ఎనర్జీస్ లాగుతుంటాయి అని చెప్పేసి.
అది నేను మామూలుగా పిరమిడ్ లోని ఒక క్లాత్ మీద వేసి దాని మీద క్రాప్ సర్కిల్ వేసి దాని మీద క్రిస్టల్స్ పెట్టేవాళ్ళం అండి. మా టీమ్ పెట్టేసి అంటే ఫస్ట్ యాక్చువల్ గా నేనే చేసేదండి దాన్ని. అది వచ్చినప్పుడు ఒక హయ్యర్ ఎనర్జీ ఫార్మేషన్ అయ్యింది అనమాట. అక్కడ బండిల్ ఆఫ్ ఎనర్జీ వచ్చేది. అది మేము కట్టుకోలేకపోయాక మిగతా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటే వాళ్ళు పట్టుకునేవాళ్ళం, చెప్పేవాళ్ళం స్ప్రెడ్డింగ్ అవుతుంది, కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం ఎనర్జీ ఫ్లో అవుతుంది అంటే మాస్టర్స్ చెప్పేవారు. పైన మాస్టర్స్ అందరూ చెప్పేవారు అనమాట, ఇలా క్రాప్ సర్కిల్స్ పెట్టండి, మీరు చెయ్యండి, క్రిస్టల్స్ వర్క్ చేస్తే అది మాకు భూమి మీదకి ఎనర్జీ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలన్నది అది భూమి మీద ఫామ్ అవుతుంది, ఎనర్జీ ఎక్కువ వస్తుంది, అప్పుడు మీకు వర్క్ ఫర్దర్ గా 5D కి వెళ్ళిపోతుంది భూమి అనేసి నాకు 6 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు చేయించడం జరిగింది. అది అది అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్తున్నారు నమ్మండి నమ్మండి అంటే మనం చేస్తున్నది మనకు అర్థమవుతుంది కదండి. చెప్పింది వేరు, కొంతమంది ఇలా చేస్తున్నామా అంటే వాళ్ళకి ఇంకా నమ్మకం కుదురుతుంది అనేసి. అంటే నేనైతే చేస్తున్నా వర్క్ అంతని అది మీకు చెప్తున్నాను. రెండోది ఏంటంటే స్పేషియస్ సార్, స్పేషియస్ వచ్చేటప్పటికి ఒకరోజు పౌర్ణమి రోజు నేను మేడం మీద కూర్చొని మొత్తం మా టీం అంతని మెడిటేషన్ చేస్తున్నాం. చేస్తుంటే ఒక 1 అవర్ కంటిన్యూగా పెద్ద ఒక చంద్రుడు ఉండి ఇంత చాలా దూరంలోని మొత్తం రౌండ్ ఉంది, అది రెయిన్బో కలర్ లో ఉంది సార్. అదంతా చాలా చూస్తున్నారు వాళ్ళందరూ చూసి చూసి డౌట్ అడిగి రాక నువ్వైతే చూడగలవు దాన్ని, నువ్వు ఒకసారి కళ్ళు మూసుకొని చూసి చెప్పగలవు అని అంటే నేను యాక్చువల్ గా మామూలు కూర్చొని ధ్యానంలో కూర్చొని చూస్తాను ఆ చంద్రుని ఏంటి అవుతుంది ఏంటి అని చెప్పేసి. అంటే మీరు చెప్పినట్టు స్పేషియప్ పెద్దది అనమాట, చాలా పెద్దది, రాకెట్ లాగా లాంచ్ అయ్యింది అనమాట. అక్కడ మీరు చెప్పారు కదా భూమి పైన ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటే కింద ఒకటి ఉంటుంది, పై నుంచి కింద కాలేవు అంత పెద్ద పెద్ద స్పేషియప్లు. అది పైన దాని లోపల నుంచి చాలా చాలా చిన్న చిన్న స్పేషియప్లు వచ్చినాయి సార్. అది నేను ఫిజికల్ గా చూసాను కూడా. తర్వాత చిన్న చిన్న స్పేషియప్స్ వచ్చి మొత్తం భూమి అంతా స్ప్రెడ్ అయినాయి నేను. అయిన తర్వాత మళ్ళీ నేను చెప్తున్నా నేను చూసింది కరెక్టా కాదని చెప్పేసి మళ్ళీ మనకు ఒక అవగాహన ఇస్తారు మాస్టర్స్. కళ్ళు ఓపెన్ చేసాక కూడా ఒక లాస్ట్ స్పేషిప్ వెళ్ళడం చూసాను దాన్ని నేను, ఇలా చిన్నగా అలా వెళ్ళింది అనమాట. అంటే చెప్తున్నాను ఇలా ఇలా వచ్చింది నన్ను అని వెళ్ళదు. తర్వాత ఒక 1/2 అవర్ వరకు ఉంది ఆ సర్కిల్, తర్వాత క్లోజ్ అయిపోయింది. తర్వాత ఒక 4 మంత్స్ 5 మంత్స్ తర్వాత మళ్ళీ చిన్న సర్కిల్ వచ్చింది కానీ అంత పెద్దదైతే రాలేదు మళ్ళీ నేను చూసినప్పుడు. ఇంక తర్వాత అలా స్పేషిప్స్ కూడా దిగడము చేయడం అవుతా ఉంటది. దాని తర్వాత స్పేషిప్ లోని మాస్టర్స్ వస్తా ఉంటారు అంటారు. మీరు అన్నారు పిరమిడ్స్ వర్క్స్ ఉంటాయా ఏముంటాయా ఏంటి అనేసి. అది కూడా ఎలాగుందంటే నేను ధ్యానం చేస్తుంటే హయ్యర్ ఎనర్జీ పాస్ అయింది. పాస్ అవగానే మిగతా నాతో వేరే వాళ్ళు వస్తే వాళ్ళందరిని వెళ్ళిపోమని చెప్పాను, మీరు అందరూ వెళ్ళిపోండి ఇక డిస్టర్బ్ అవద్దు. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే వాళ్ళందరూ ఎప్పుడు ప్యూరిటీ అదే ఒక క్లీన్ నీట్ గా ఉంటే మాత్రం నాకు వచ్చి మాస్టర్స్ మాట్లాడతారు. వచ్చి ఒక మాస్టర్ వచ్చి అది ఎలాగున్నారంటే రోబోటిక్ లో ఉన్నారు సార్. అతను వచ్చి వాకింగ్ అయిపోయి మాట్లాడేసారు అయిపోయింది. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, అతను చెప్పినవన్నీ నేను బుక్ లో రాసేసుకున్నాను. మళ్ళీ 2వ రోజు వచ్చేటప్పుడు అతను ఎవరు అని చేసి మళ్ళీ కూర్చున్నాను సార్. కూర్చునేటప్పటికి మార్నింగ్ కూడా కొంత మ్యాటర్ వచ్చింది, మళ్ళీ రాసేసుకున్నాను కొంత ప్రాజెక్ట్ సంబంధించి వచ్చింది. సరే నైట్ సాయంత్రం మామూలుగా కూర్చొని మళ్ళీ పిరమిడ్ దగ్గర అలా కూర్చొని ధ్యానం చేసుకుంటే నాకు ముందు రోజు ఏ స్పేషిప్స్ అయితే వచ్చింది మేడం దాగిందో హాస్టల్ కానీ అదే స్పేషిప్ వచ్చి దాంట్లోంచి మాస్టర్ వచ్చారు. వచ్చినప్పుడు నేను అడిగాను మీరు ఎవరు సార్, అసలు ఎవరు నాకు వచ్చి కనెక్ట్ అయ్యి ఇంత ప్రాజెక్ట్ చెప్తున్నారు నాకు ఇచ్చారు ఏంటంటాను, అమ్మ నేను బుద్ధుడిని అమ్మా అన్నారు. బుద్ధుడు అంటే మనకి ఇక్కడ ఫిజికల్ లెవెల్ అంటే ఏమంటారు కాషాయ వస్త్రాలు కొనుకొని ఉంటారు కదా, అలా చూసిందా మన లేదమ్మా మేము వేరే డైమెన్షన్ లో మేము వర్క్ చేస్తున్నాము, మేమైతే ఇక్కడ ఇలాగే ఉంటాం అన్నారు. సరే ఓకే సార్ అంత బానే ఉన్నాను. తర్వాత లోపల నేను స్పేషిప్ లోపలికి వెళ్ళేటప్పటికి అడిగాను నేను రావచ్చా లోపలికంటే, వద్దొద్దు అని అన్నారు. లేదు సార్ నేను చూడాలి స్పేషిప్ అయితే నేను చూడాలంటే లోపలికి తీసుకెళ్లారు. చూసినప్పటికి వేరే అతను అటువైపు తిరిగి ఉన్నారండి. నేను అతను చూడాలని అడుగుతుంటే అతను చూసేటప్పటికి యమధర్మరాజులా కనిపించారు. నాకు డౌట్ వచ్చింది, నేను యమధర్మరాజుని అయితే నేను చూడట్లేదు, అది కాదు, మీరు కరెక్ట్ గా రియల్ గా చెప్పండి నాకు, నేనైతే అది నేను ఐడెంటిఫై చేస్తాను కానీ మీరు కాదంటే. అప్పుడు పత్రేశ్వర టర్న్ అయ్యారా సార్, నేను మీరు ఎందుకు ఇలా కనిపించారంటే నేను 4 పాదాల మీద ఉన్నాను, అంటే సత్యయుగానికి మనం వెళ్తున్నాము, సత్యయుగంలో 4 పాదాల మీద వెళ్తుంది, యమధర్మరాజు 4 పాదాల మీద ఉంది సార్. అసలు సత్యం ఏంటంటే యమధర్మరాజు మనకి, అతనే 4 పాదాల మీద కనిపిస్తుంది, నేను అందుకే నీకు అలా కనిపించాను, వేరే మారువేషన్ కానీ పెద్దదేస్తారని ఈ ప్రాజెక్ట్ అంతా అక్కడ భూమి మీద ఏదైతే మనం భూమిని తీసుకుని 5D కి వెళ్తున్నామా 12D కి వెళ్తున్నా ఈ ప్రాజెక్ట్ అంతా నేను హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి నీకు అలా కనిపించానమ్మా అన్నారు. అండ్ నేను ఏం చేయాలంటే ఇలా పిరమిడ్స్ సంబంధించి ఇదిగోండి సార్ నేను మేము తయారు చేసాం ఇదంతా ఈ ప్రజెక్ట్ ప్రాజెక్ట్ అయితే మాకు ఇచ్చారు. మాకు చెప్పేటప్పటికి 10 లాక్స్ అవుతుంది సార్ దీన్ని.
మేము వెంటనే ఎస్టిమేషన్ చేస్తాం 10 lakhs అవుతుంది, మేము ఎలాగే ఇవ్వగలము, ఎంత పంచడానికి అవుతుంది అంటే, లేదు లేదు నువ్వు ట్రై చేస్తావు అంటే మేము ఇస్తా ఉంటాము, ప్రాబ్లమ్ లేదంటే. లాస్ట్ వచ్చేసి ఈ డిజైన్ మాకు రావడం జరిగింది. ఈ డిజైన్ మేము ఇప్పుడు 45,000 వరకు మేము ఫ్రీగా పంచడం జరిగింది అంతే. అంటే ఏదైనా సరే మనకి అవైలబుల్ గా ఉంచుతారు మాస్టర్స్ అందరూ. మనం వర్క్ చేస్తా ఉంటే మనకి ఇస్తా ఉంటారు, అది నమ్మాలి ఫస్ట్. అది మనం చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం సార్. అంటే ప్రతి ఒక్క మాస్టర్స్ అంటారు ఇదంతా క్లాసుల వరకే పరిమితంలే, మనకి ఎందుకులే, ఇది అది అంటుంటారు. అది కాదు మేడం సార్, ఎవరైనా సరే చెప్తున్నాను, ప్రతి ఒక్కటి మనం చేస్తా ఉంటే వాళ్ళు ఇస్తా ఉంటారు, మనం చేస్తూనే ఉంటాం. మన భూమి మీదకి వచ్చింది వర్క్ చేయడానికి, అది సార్. చాలా మటుకు చేస్తా ఉంటుంటాము. అదేంటే మీ ఇక్కడ దీని ద్వారా ఏంటంటే లైవ్ మనమే కాదు, ఇంకా యూట్యూబ్ లో చాలా మంది చూస్తూ ఉంటారు. వర్క్ అనేది పైమే, స్టేడియన్స్ ఉన్నారు, ఆర్టోరియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, భూమి మీద కూడా మాస్టర్స్ ఉన్నారు, మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అందరు పిరమిడ్ మాస్టర్లు అందరూ ఖాళీగా ఉన్నారు, ఏం పని పాటు లేదు, వీళ్ళకి అలాగే ఉంటారు, ధ్యానమే చేస్తారు అని చాలా మందికి అపోహ ఉంది సార్. ఏమి అపోహ కాదు, మన పై లెవెల్ అన్ని ఫెడరల్ గవర్నమెంట్ ఉంది కదా సార్, మనకి అక్కడ మనం ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మనం అక్కడ వర్క్ చేస్తున్నాం. అందుకే మనము పై లెవెల్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి కింద లెవెల్లో ఫిజికల్ గా మనకి అమౌంట్ గురించి మనం ఏం వర్క్ చేయవలసిన పని లేదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అందిస్తారు మనకి, అది మాత్రం ఒక్కటి గుర్తుంచుకోండి. ఎవరైనా సరే అంటే మనకు తెలుస్తుంది, కానీ మనకు పక్కన భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే ఉంటారు కదా, మదర్ వాళ్ళు అందరూ అంటారు నువ్వేమి చేయట్లేదు, ఇంత ఖాళీగా ఉన్నావు ఎందుకని అడుగుతుంటారు. అడిగినప్పుడు ఒకటే సమాధానం, మేము వర్క్ చేస్తున్నాము, మేము మాకు ఏది కావాలంటే అది వస్తుంది, మీరు ఎంత ఇక్కడ కష్టపడి సంపాదించినా మేము ఈ వర్క్ చేసుకుంటే మాకు అంత వస్తుంది అని చెప్పేసి క్లియర్ గా చెప్పేస్తారు ఏదైనా సార్. ఎందుకంటే నేను కూడా వర్క్ చేసిన అమ్మాయిని, ఏంటది బుటెక్ అది నడిపిద్దానండి సార్ అన్నారు. 2 ఇయర్స్ తర్వాత చెప్పారండి నువ్వు ఇది కాదు క్లోజ్ చేసా అన్నారు. ఫస్ట్ రోజు అని విన్నాను, 2 రోజు క్లోజ్ చేస్తాను. మా వారు అన్నారు 150,000 పెట్టాను నీకు, నేను ఎలా క్లోజ్ చేసేస్తున్నాను అంటే ఒకటే చెప్పాను, నాకు ఫుల్ ప్లెజర్గా దీంట్లో దీపం అన్నారు, నేను 100% వెళ్ళిపోతున్నాను, నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. వాళ్ళు చెప్పారు 2 మంత్స్లో నీ మనీ అంతా క్లియర్ చేసేస్తానమ్మా అని చెప్పి క్లియర్గా చెప్పారు. 2 మంత్స్లో నిజంగా క్లియర్ చేస్తారు మాకు, 100% నేను దీంట్లోనే ఉన్నాను సార్, ఇంకేది కూడా నావిగేషన్ పెట్టుకోలేదు, ప్రతి ఒక్కటి నేను దీంట్లోనే చేస్తాను. అలాగని చెప్పేసి ఒక్క మెడిటేషన్ అని కాదు, అన్ని రంగాల్లోనూ ఉన్నానంటే సింగింగ్ కానీ, కొలటం కానీ, డాన్స్ కానీ, ఇంట్లో పని కానీ, బయట వర్క్స్ ఏవైనా చేస్తాను సార్. ప్రతి ఒక్కటి ఎంజాయ్గా చాలా హ్యాపీగా చేసుకుని వెళ్ళిపోతాను, ఇది చేస్తాను అది చేస్తాను. మెడిటేటర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పడానికే నేను ఓపెన్ అయ్యాను సార్. మాస్టర్స్ కూడా అన్నారు ఎప్పుడు కూడా నువ్వు ఇంత నాలెడ్జ్ నీకు ఉంది కానీ బయటకప్పుడు చెప్పొద్దమ్మా అని అన్నారు. ఫస్ట్ 6 ఇయర్స్ బ్యాక్ ఎంత నాలెడ్జ్ ఇస్తా, ఎందుకన్నారంటే అంతవరకు వాళ్ళు ఎవరు ఎదగలేదు, నువ్వేం చెప్పినా సరే వాళ్ళకి ఏం అర్థం కాదు అని చెప్పేసి నాకు క్లాసెస్ కూడా ఎవరికి తీసుకొని వద్దు, పర్సనల్గా అయితే ఎవరికని చెప్పు కానీ క్లాసెస్ మాత్రం ఎవరికి తీసుకొద్దు అంటే సరే ఓకే అనుకున్నాను. సరే ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే ఆ స్థాయిలో అందరూ కూడా రిసీవ్ చేసుకుంటారేమో అన్న ఓపెన్, దాంతో నేను ఓపెన్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్, మీ ద్వారా నేను కొంచెం చెప్పగలిగానేమో అనుకుంటున్నాను అందరికి. వెరీ గుడ్ మేడం, ఇట్స్ వెరీ ఇన్స్పిరేటివ్. థాంక్ యూ మాస్టర్. ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా జరిగింది ఇవాళ మీ యొక్క స్పీచ్ వల్ల చాలా మందికి, ఎందుకంటే మనందరం కాస్మిక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మరి మనం వర్క్ చేస్తున్నాము, మనకు కావాల్సినవన్నీ అందించబడతాయి, దట్ ఈస్ ది రూల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వైపు లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. Anybody else want to speak something? Okay, Master, so let us. Hi friends. ప్రస్తుతం భూమి మీద రోజు రోజుకి శక్తులు పెరుగుతున్నాయి. ఈ శక్తులను ధ్యానంలో మనము గ్రహించడానికి మెర్కాబాల యొక్క ఆవశ్యకత ఉంది. ఈ మెర్కాబాలో ప్రధానంగా 2 పిరమిడ్లు అమర్చబడి ఉంటాయి. ఇది నక్షత్రం రూపంలో ఉండి శక్తిని 8 వైపుల నుండి స్వీకరిస్తుంది. ఈ మెర్కాబాని చేతిలో పట్టుకొని ధ్యానం చేయడం ద్వారా ఆ శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వలన మీరు త్వరగా ఆలోచనారహిత స్థితికి చేరుకుంటారు. ఈ విధంగా 41 రోజులు కనీసం 2 గంటలు ఈ మెర్కాబా ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదుగుతారు.
ఈ మెర్కాబా కావలసిన వారు ఈ నెంబర్కి సంప్రదించండి. 9912978705. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో తిరిగి మనం రేపు రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. శుభరాత్రి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్స్ అలాట్. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపు కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.